ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అతి సుందరమైన హిల్ స్టేషన్ అరకుకొచ్చాం. అరకు విశాఖపట్నానికి 118 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4,000 అడుగుల ఎత్తులో ఉన్న విహార యాత్రాస్థలం. ప్రసిద్ధి చెందిన బొర్రా గుహలు ఇక్కడే ఉన్నాయి. అరకుకి వచ్చే యాత్రికులకి ఇక్కడ విశేషాలు చెప్పడానికి గైడ్స్ ఉంటారు. మన కోదండరాముడు కూడా ఇక్కడ గైడ్గా పనిచేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ. నాకు ఆంగ్ల భాష అంతగా రాదు. ఇప్పుడు మీరు అన్న మాటకి అర్థం ఆంధ్రంలో చెబుతారా? అయితే ఆ మాత్రం ఇంగ్లీష్ రాదా? ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించిన అర్థం. ఏం తప్పు చేశావు? నిజం చెప్పు. మా లాడ్జ్లో స్పూన్లు నొక్కేసావా? కప్పులు కాజేసావా? దుప్పట్లు దాచేసావా? బల్బులు దోచేసావా? ఏం దొంగతనం చేసావు చెప్పు. బాగా అడిగారు. మరి దొంగతనం చేయకపోతే మీ ఊరు నుంచి టికెట్ కొనుక్కుని ఇంత దూరం వచ్చి మా లాడ్జ్లో దిగి పొద్దున ఫ్రెష్ గా స్నానం చేసి పౌడర్ కొట్టుకుని టోపీ పెట్టుకుని మరీ వచ్చి క్షమించండి అన్నామంటే ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటావు. మాస్టారు, పాప ఆయన గారి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ లేదండి. గాడ్ ప్రామిస్, నాకు సబ్జెక్ట్ లేదు. మా హోటల్ లో కాకపోతే ఇంకెక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా? అవును. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఒత్తుకొచ్చా? ఇది నా వైఫ్, ఓన్ ఫ్యామిలీ. ఏమండి, జస్ట్ మ్యారీడ్. శోభలం చేసుకుందాం, హానిమూన్ వచ్చినాం. ఈ అమ్మాయి నీ వైఫా? కూతురు అనుకున్నారు కదయ్యా. బాగా చెప్పారండి. అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగా గురు, మా ఆవిడకి ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గైడ్స్ కానీ దొరుకుతారేంటి? ఆహా, టూరిస్ట్ కన్నా గైడ్లే ఎక్కువ ఉంటారు. అదిగో అక్కడ విచారించు. ఓహో, థ్యాంక్ యూ. పదా బ్రహ్మాండమైన రంగు సార్. ఇది మీరు రెడీమేడ్ లో ఉన్నారా, కుట్టించారా సార్? లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్. చిక్కుపోయిన చింపాంజీ లా ఉన్నావు. నీకు ఊరు చూపించారా? ఊరే నేను ఎక్కడ చూస్తుంది కదా. బాగా చెప్పారు. నువ్వేంటి అసలు బాగా చెప్పలేదు. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటావు చెప్పు. ఏంటి, నన్ను విడిచి ఆటో మాట్లాడతావు? అప్పుడు నువ్వే చూపించా. ఏంటి ఆడ చూపించింది? ముందు నడిపించావు, నేనే చూపించాలి. అప్పుడు నువ్వే ఉండు నాకంటే. అగ్ని పరీక్ష, ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే నీకు నేను ఉపాయం చెప్తాను. అదేంటో చెప్పు. దీంతో బొమ్మ భరోసా వేస్తాం. ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం. పోన కొంచెం అలాగైపోనాడు వాడి సంగతి నీకు తెలదు. వన్స్ అపాన్ ఏ టైమ్ అదే వాడు ఫ్లాష్ బ్యాక్. వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏటైపోయినా ఉతుకుతూ పిండుతూ ఆరేస్తున్నాడు. ఏటైపోయినదంటరా? ఇప్పుడు బొమ్మ పడింది కదా, అక్కడికి వచ్చేసింది. అయ్య బాబాయ్, ఫిగర్ అనుకో, అది నా ఫ్యామిలీ. సార్, మీరేం కంగారు పడకండి. పగలంతా ఊరు చూపించి సాయంత్రం సేఫ్టీగా మీ భార్య మీకు అప్ చెప్తాం. ఇదిగా నిన్ను నమ్మచ్చంటే అయితే బాగాలే వాడు సార్. మీద బాగా చెప్పారు, బాగా చెప్పారు. మీ అమ్మకాడు బాగా బాగా చెప్పడం అయితే సంతానంగా చెప్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఎవరు ఏది పారేసుకున్నా భద్రంగా తెచ్చిస్తాడు. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. వాడు గుడ్ బాయ్, మీరే బ్యాడ్ బాయ్స్. ఆలు మొక్కలు విడగొట్టిస్తున్నారు. ఇదిగా మా ఫ్యామిలీ తప్ప మీకు వేరే టూరిస్టులు దొరకదైతే. ఏం దొరుకుతారా బాబు? రాము గారే ఒక గైడ్ ఉన్నాడు, వాడి దగ్గర ఏం అట్రాక్షన్ ఉందో ఏమో అందరూ అక్కడికే పరిగెడతారు. మేము మీలాంటి వాళ్ళు పట్టుకుంటే కానీ ఫుడ్ గిట్టదు. ఎవరా రాము? నమస్తే, నేనే ఆ రాముని. అరకు అందాల రాముడు, అసలు పేరు కోదండ రాముడు. మా గైళ్ళందరికీ లీడరు. సర్లేవో, ఎంత పుచ్చుకుంటావు ముందు చెప్పు. డైలీ క్వార్టర్స్ అంటే అడిగింది నిన్ను కాదు, అరకు చూపించడానికి గైడ్ గారు ఎంత తీసుకుంటారు అని. పర్ హెడ్ 50 రూపీస్ అండి. అయితే మా ఆయన గారికి హెడ్ లేదు, ఫ్రీగా చూపిస్తారా? కొండెక్కేటప్పుడు అలసట తెలియకుండా ఉండటం కోసం మీ అందరికి ఇప్పటి వరకు నేను తమాషాని అనుభూతులు కల్పించాను. బాబు బాబు, రైట్ రైట్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్.
దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు. సూసైడ్ పాయింట్ అంటే ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశము. అలాగైందిగా మరి కొట్టండి టప్పట్లో. ఆత్మహత్యలు చేసుకునే ప్లేస్ కొనే మీ అందరికి అంత అనుభూతి ఎలా కలుగుతుందయ్యా? నాకేం కలగడం లేదు. మీ కలగట్లేదా? కిందకి దూకితే కలుగుతుంది. సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకోండి, నేచురల్ గా డబ్బు కులమో మతమో వాళ్ళ ప్రేమకు అడ్డొస్తుంది, అప్పుడు వాళ్ళ ప్రేమ ఫెయిల్ అవుతుంది. అలాంటి వాళ్ళు అటు వాళ్ళ పెద్దవాళ్ళని కాదనిలేక ఇటు ప్రేమని వదులుకోలేక ఏం చేయాలో తెలియక అదిగో ఆ లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అదేంటయ్యా, ప్రేమ ఫలించినంత మాత్రం దూకేసి ప్రాణాలు తీసుకోవడమే? నేచురల్ గా అంతే కదా సార్, ప్రేమే లేనప్పుడు ప్రాణం ఎందుకు సార్, వేస్ట్. అంతకన్నా చావటం బెటర్. గోపి ఎవరే? గోపి ఎవరని అడుగుతావురా పాపి? 10 సంవత్సరాల క్రితం గోపి నన్ను గాఢంగా ప్రేమించేవాడు, నన్ను ప్రేమించమని నా వెంట పడేవాడు. అప్పుడు అహంకారంతో నా గోపిని, గోపి ప్రేమను తిరస్కరించాను. ఆ తర్వాత మళ్ళీ గోపి కనిపించలేదు. బహుశా గోపి ఇలాంటి చోట ఎక్కడో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అంత అందగాన్ని కాదన్నందుకు ఇలాంటి అనాకారం అంటగట్టాడా దేవుడు? ఇప్పుడు నీకు ఫుల్గా అనుభూతి అయ్యిందా? ఇంకా చూస్తారా కొట్టం చప్పట్లు? చప్పట్లు గోల. ఇదిగో గైడ్ రావుడు, నాదో డౌట్ చెప్పండి సార్. చొక్కాక రోజా పువ్వు పెట్టుకుంటావు కదా, దానికి కూడా ఏదైనా స్పెషల్ అనుభూతి ఉందా? ఇది మామూలు పువ్వు కాదు, నా మౌనిక నవ్వు. ఆహా, నీకు కూడా లవ్ స్టోరీ ఉందన్నమాట. నా మాట, నా పాట, నా ఊపిరి, నా ప్రాణం, నా బ్రతుకు, అన్ని అన్ని నా మౌనికే. అంటే ఏదో రోజు నువ్వు కూడా ఈ కొండ మీద నుంచి కిందకు దూకుతావు. ఆ అవసరం మా వాడికి రాదండి. మా వాడ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయి అంతకన్నా ఎక్కువగానే ప్రేమిస్తుంది. అయినా ఇప్పుడు మీరు మౌనికని గుర్చేశారు, ఇక ఈ రోజు మా వాడు ఈ లోకంలోకి రాడు. అది సరేనయ్యా, ఇంతకీ ఆ రోజా సంగతి ఏమిటని? ఆ పిల్ల ఇక్కడికి ఎప్పుడైనా ఏ క్షణానైనా సడన్ గా రావచ్చని, ఆ పిల్ల నవ్వు ఎంత తాజాగా ఉంటుందో అంత తాజాగా రోజా ఇవ్వాలని రోజుకో రోజా పువ్వుతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మీకు విషయం తెలుసా, అసలు ఆ రోజా పువ్వు పూసేదే ఆ పిల్ల కోసం. అబ్బా ఐ సీ. Chum chum ke chum 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 ke chum 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 ke chum 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 ke chum Maunika Maunika oh Maunika chum chum ke chum 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 ke chum 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 ke chum 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 ke chum Maunika Maunika oh Maunika 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 uha me na karoda poi roju pusi nanu cheru kove kavyanayika Maunika Maunika oh Maunika 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 uha me na ka cham cham ke cham 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 ke cham
ఏం కాలేదు కదా, ఎందుకు నా ఇంత రిస్క్ తీసుకున్నా? నా మౌనిక పడిపోతున్నాడు అనిపించింది. అలా దొర్లుకుంటాడు అవడంలో నా గోపి అస్థిపంజరం ఏమైనా కనిపించిందా? నువ్వు ఆ గోపి గారు బావ ఆపకపోతే నేను కిందకి దూకి నేనే అస్థిపంజరం అవుతాను. పచ్చేయండి, ఫ్రీడమ్ వదులుతుంది. అబ్బా ఎవండి, కాసేపు మీరు ఆపుతారా ప్లీజ్. నీ పద్ధతి నాకేమో నచ్చలేదురా. నువ్వు అనుకున్నట్టు మౌనిక పడిపోతే దూకిన అర్థం ఉంది, ఆఫ్టర్లీ ఫోటో పడిపోతే కూడా. అలా అనకరా, ఫోటో పడ్డానే తట్టుకోలేనురా. నాకు తెలిసినప్పటి నుంచి మౌనికను ఎంత గాఢంగా ప్రేమిస్తాను నీకు తెలుసుగా. అంత గాఢంగా ప్రేమిస్తున్నావా? అవును. అసలు ప్రేమ అంటే ఏంటి? రెండు మనసులు కలిపే బంధం. నో, ఇద్దరు మనుషులు ఇచ్చుకునే లంచం. ఏంటి మరీ అంత దారుణంగా మాట్లాడుతున్నావు? ప్రాక్టికల్ గా ఆలోచించండి, మనకేదైనా పని కావాలంటే డబ్బు లంచంగా ఇస్తాం. రైట్ రైట్. అలాగే డబ్బు ఖర్చు కాకుండా అవసరాలు తీర్చే లంచం పేరే ప్రేమ. కుక్కకి బిస్కెట్ లంచంగా పడేస్తే అది తోకాడిస్తుంది, అంత మాత్రాన అది మనల్ని ప్రేమిస్తున్నట్ట? నో, ఆడది చిరునవ్వు పడేస్తే మగాడు కుక్కలా తిరుగుతాడు. ఆడదాని అందం సొంతం చేసుకోవడానికి మగాడు ఇచ్చే లంచం పేరు ప్రేమ. అందం డబ్బు లేకపోతే ఏ మగాడు మనల్ని ప్రేమించడే? ఇట్స్ ఎ ఛాలెంజ్. నా కుమార్ అలాంటి వాడు కాదు. ఆల్ రైట్, నీ కుమార్ నీ కోసం ఎక్కడ వెయిట్ చేస్తానన్నాడు? సిటీ వ్యూ పాయింట్ లో. ఓకే, కమ్ ఆన్ లెట్స్ మూవ్. ఏయ్ అడుగునే నా కుమారు. ఓకే రాధా, నువ్వు కారు దిగి వెనకాలరా. ఈలోగా నీ ప్రేమ కుమారులో ప్రేమ పర్సెంట్ ఎంత ఉందో చిన్న టెస్ట్ చేస్తాను. ఓకే ఓకే. హాయ్. హలో. నేనెవరో మీకు తెలుసా? మీరెవరో నాకు తెలియదు, కానీ మీ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే మీ లెవెల్ ఏమిటో అర్థం అవుతుంది. బట్ మీరెవరో నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి మిమ్మల్ని చాటుగా చూసి ఘాటుగా ప్రేమిస్తున్నాను. రియల్లీ? అదేంటో రండి, మిమ్మల్ని చూడగానే అర్జెంట్ గా నాకు కూడా ప్రేమ పుట్టుకొచ్చేసింది. నిజంగా నేను మిమ్మల్ని ఘాటుగా ప్రేమిస్తున్నాను, ప్రామిస్. ఓకే, బట్ మీరెవరో రాధా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారని. నో 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 నో, అదేం లేదండి. ఆ రాధే నన్ను ప్రేమించమని తెగ బాధ పెట్టేస్తుంది. అయినా మీలాంటి అందమైన అమ్మాయితో రాసి పెట్టుండగా ఆ రాధని నేను ఎందుకు ప్రేమిస్తానండి? అదంతా ఒట్టి ఫాల్స్. ఏంటి, నువ్వు నన్ను ప్రేమించట్లేదు? ఒట్టు, నేను నిన్ను ప్రేమించటం లేదు. నువ్వు నాకు చెల్లెలాంటి దానివి. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెం. లే లేరా, ఇప్పుడే అంటారే ప్రేమ ట్రాష్ అని ఒప్పుకుంటారా? రాధ బిస్కెట్ పడేస్తే ఈ కుక్క ప్రేమ అంటూ తిరిగింది. నేను మాంసం ముక్క పడేసేసరికి బిస్కెట్ వదిలేసి నా దగ్గరకు వచ్చింది. నడిచొస్తే రాధని ప్రేమించానన్నావు, కారులో వస్తే నన్ను ప్రేమిస్తున్నానన్నావు, రేపు విమానంలో ఇంకొక ఎవరైనా వస్తే దాన్ని ప్రేమిస్తానంటావు, అంతేనా? ఇప్పుడు అర్థమైందా ప్రేమంటే ఒట్టి బిజినెస్ అని? అందుకే ప్రాక్టికల్ గా ఆలోచించాలే. ఇంకా చూస్తావేంట్రా, అవుట్, గెట్ అవుట్. కమ్ ఆన్. హలో, yes, Monica speaking. That's nice, very good. Okay, hi, here is a good news. రేపు మనందరం కలిసి అరకు వెళ్తున్నాం. అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయి. అంత ఖర్చు మేము ఎక్కడ భరించగలమే? డబ్బు గురించి నాకు వదిలేయండి, ఐ టేక్ కేర్. మౌని, మేము అంటే నీకెంత ప్రేమే. ప్రేమ గాడిద గుడ్డ, నా కంపెనీ కావాలి కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మీకు డబ్బు ఖర్చు పెట్టడానికి లేదు కాబట్టి మీరు నాతో వస్తున్నారు. నాదో రకమైన అవసరం, మీదో రకమైన అవసరం. ఈ అవసరానికి ప్రేమ గీమ అంటూ పేర్లు పెట్టకండి.
ప్రాక్టికల్ గా ఆలోచించండి. నువ్వు చాలా తమాషాగా మాట్లాడతావే. బై ది బై, అక్కడ మన కార్యక్షేపానికి ఓ జోకర్ ఉన్నాడు. ఎవడే వాడు? ఫ్లవర్ లవర్ అంటే పువ్వు పట్టుకుని నా కోసం లవ్వో లవ్వో అంటూ కలవరిస్తూ ఉంటాడు. ఈ పాటికి మా మేనేజర్ మనం వస్తున్నట్టు మా గెస్ట్ హౌస్ కి ఫోన్ చేస్తుంటాడు. అది తెలిసి నా ఫ్లవర్ లవర్ మా జిప్సీ తీసి ఈ పాటి తెగ కడిగేస్తూ ఉంటాడు. అదిరిపోద్ది అదిరిపోద్ది అమ్మాయి గారి బుగ్గల్లాగా తలతళ మెరిసిపోతుందిరా. అంతేకాదు, ఈ పాటికి బెడ్షీట్స్ కర్టన్స్ తీసేసి నాకు ఇష్టమైన కలర్స్ మారుస్తుంటాడు. అరకులో అందమైన నేచర్ కాలక్షేపానికి నా ఫ్లవర్ లవర్ వెయిట్ చేస్తున్నారు. ఆ పువ్వుగాడు డైరెక్ట్ గా తన లవ్ ని నా దగ్గర బయట పెట్టేంత వరకు నేను బయట పెట్టను. ఒక చిన్న ఉత్తో పనులన్నీ చేయించుకోవచ్చు. అయ్యో పాపమేమోనే. నో, నాట్ అట్ ఆల్. ఒక చిన్న పువ్వుతో నన్ను పడేయాలనుకున్నాడు. చిరునవ్వుతో వాడిని పల్టీలు కొట్టిస్తాను. ప్రాక్టికల్ గా ఆలోచించండి. సో చెల్లు వరకు డబ్బులు తీసుకున్నా ఈ చెత్త జాగాలను చూపిస్తావేంటి? ఏమైనా అద్భుతాలు చూపించా? నీకు అద్భుతాలు చూపించాలరా? నా కర్మిలా పట్టిందిరా బాబు. అదిగో బుర్రా కేవ్స్. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి? ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు బోడని కొమ్మలున్నాయి. ఆ కొమ్మ చివరి ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ కాకే ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చెప్తా ఉండు. ఆ కాకి ఒక ముక్కు ఉండును, రెండు కళ్ళు ఉండును, రెండు చెవులు ఉండును, రెండు కాళ్ళు ఉండును, రెండు రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. కాళ్ళు చెప్పులో మరి కాకి పేస్ సంగతి అయితే నేను ఫేస్ అని చెప్పాలి? ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందా? అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగో చాలా విషయాలు చెప్పులో, అంతేనా ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకు ఇంకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు కానీ. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ కి ప్రసిద్ధి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షంలో కురిసి భూమిలో నుంచి పెళ్ళుబుకి ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటిని చూస్తే ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే అలాంటి వాళ్ళకి అనమాట. ఇంకైతే చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి కాకులు పాలు ఇచ్చును. కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపి తాగొచ్చే ప్రమాణం తాగొచ్చు. ఇదిగా అయితే ఒక కాపి కాపీ నేను నా వైపు తాగాల. ఇంతకి నా వైపు ఎక్కడ? నీ వైపు బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా? నా లేకుండా ఒకటి ఎంజాయ్ చేస్తున్నది. ఆడెందు కల సంబరపడిపోతున్నాడు. పక్కన ఫిగరుంది కదా. అయ్యి బాబాయ్ ఫిగరాలకి అయ్యాది నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ ఏంటైపోలేదు నాకు. కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఇడి పడిపోలేదు. అయితే నీ దగ్గర సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా? అదేంటే నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా? రెడీ అవ్వదురా, తెల్లవారుజాము 4 గంటలకు లేచి కష్టపడి తయారు చేశాను. అంతేకాదురా, ఆ పిల్ల పేరేమిటి? మానిక తూనిక. చూడమ్మా, మౌనిక అనే అంత అందమైన పేరుని నాన్న ఎలా పిచ్చి పిచ్చిగా విక్రిస్తున్నాడు. మీ నాన్నకి నోరు పెరగదురా. మరే మరే అనటరే, నువ్వు చెప్పినట్టు ఆ మౌనిక ఇష్టమైన 4 రకాల టిఫిన్లు చేసి క్యారియర్ లో కూడా సతి పెట్టింది. అదేం కుదర సుపుత్ర, నువ్వు టిఫిన్ తిని వెళ్ళి. ధ్యాస అంతా ఆ పిల్ల మీద ఉంది. ఆకలి ఎందుకు అవుతుంది వాడికి? నాచురల్ గా అంతేగా. ఇవేం ప్రేమలండి, వీడు ప్రేమిస్తున్నాడు సరే, ఆ పిల్ల ప్రేమించకపోతే వీడు ఏమవుతాడో అని భయం నాకు. భయం ఎందుకే? అవును అంటే అయోధ్యరాముడు అవుతాడు, కాదంటే అడవి రాముడు అవుతాడు. వెళ్ళకూడంగా ఉందా నీకు? ఇదిగో నా ప్రేమను మీ ఇద్దరు ఎంకరేజ్ చేయడం కాదు, ఆ ప్రకృతి కూడా ఎంకరేజ్ చేస్తుంది తెలుసా మీకు? ఏంటి, మేము ఎంకరేజ్ చేయటమే కాదు ప్రకృతి ఎంకరేజ్ చేయటం ఏమిట్రా? యా చూస్తారా, పదండి పదండి. రండి రండి, జాగ్రత్తమా, రండి చెప్తాను. అటు చూడండి, అటు అటు చూడండి. నా మౌనికకి రోజు గులాబ్ పువ్వు ఇవ్వటం కోసం 31 కుండీల్లో మొక్కలు నాటాను. అదేంటో విచిత్రం, ఏ రోజు పుయ్యాల్సిన పువ్వు ఆ రోజే పూస్తుంది. ఏంటి,
నమ్మట్లేదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డేట్ ఎంత? ఒకటి కదా, అటు చూడండి. ఒకటో తారీఖు కుండీలో ఉన్న మొక్క మాత్రమే పూసింది, అది ఒకే ఒక పువ్వు. నాన్న, ప్రేమకి ప్రకృతికి ఉన్న లింక్ అటువంటిది. ఇంకెప్పుడు నా ప్రేమ గురించి తక్కువగా మాట్లాడకు. ఈ గుంటలన్నీ మనకు అడ్డొత్తాయేటి, దాటికి వెళ్ళిపోను. నిజమే కదండి, వీడా పిల్లని అంతగా ప్రేమిస్తున్నట్టు ఈ మొక్కలకి ఎలా తెలుసు? పిచ్చిదానా, మొక్కలకు కాదే తెలిసింది. ఎన్నో ముక్కులు ముక్కితే పుట్టిన ఒక్కగానొక్క కొడుకు గురించి ఈ కన్నతండ్రికి తెలిసి, వాడి మొక్కల్ని నాటే ముందు కుండీల మీద డేట్లు వేసి ఏ రోజు పువ్వు ఆ రోజు పుయ్యాలి అని కోరుకున్నాడు. అలా ఎలా పుస్తాయి చెప్పు? పుయ్యకపోతే వాడి మనసు బాధపడుతుంది. అందుకే వాడికంటే ముందే లేచి ఏ మొక్క అయితే పూసిందో ఆ కుండీని మార్చి దానిమీద ఆ రోజు తారీఖు వేసి వాడి మనసు కష్టపడకుండా చూసుకుంటున్నాను. రామయ్య తండ్రి, నా బిడ్డకి కోరి కోరి నీ పేరు పెట్టుకున్నావు. వాడి ప్రేమ ఫలించాలని నిండు మనసుతో ఆశీర్వదించు అన్నపూర్ణ. ఏటి ఇలా నుంచినావేటి? మరెలా నుంచాలి? ఫస్ట్ నువ్వు వెళ్ళి గంట కొట్టు. గంట ఎందుకురా? గంట ఎందుకు అంటానండి బాబాయ్? నువ్వు గంట కొడితే రైలు వచ్చేది. నేను గంట కొడితే రైలు రాదురా, రైలు వస్తుందని తెలిస్తేనే గంట కొడతాను. ఇగో చిన్నప్పటి నుంచి వస్తున్నాను, నువ్వు గంట కొట్టిన తర్వాత రైలు వస్తుంది. రైలు వస్తుందని ఫోన్ వచ్చింది. అదిగో ఏ ఫోను, ఏ రైలు, ఏ గంట తెలకుండా ఎలా కొడతా? చెప్తూ గంట కొట్టి చెప్తారా? చెప్తాను కొట్టు. అరకు రాలేదు, మనమే అరకు వచ్చాం. ప్రాక్టికల్ గా ఆలోచించమే, అరకు వచ్చాం సరే. అవునే, ఇంతకీ నీ లవర్ ఎవరే? ఎవరు పువ్వు పట్టుకుని నిలబడి ఉంటే వాడే ఫోన్. అమ్మయ్యా, హాయ్ రాము. హాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాము, వీడు నా స్నేహితులు, స్నేహిత మహిత మధు శ్రీలక్ష్మి. నేను మీతో చెప్పానే, అతనే ఇతను రాము. అంటే మీరు మీ ఫ్రెండ్స్ కూడా నా గురించి చెప్పారండి? ఇప్పుడు నేను అలిగాను. ఏమైంది? మరేంటి, మీరు అండి అంటూ ప్రాక్టికల్ గా ఆలోచించు. నాచురల్ గా అనకూడదు, నువ్వు అనాలి. దట్స్ రైట్. వెళ్దామా? వెళ్దాం. వదొద్దు, అది కూడా నాకు ఇచ్చే. మౌని, టిఫిన్ అదర్స్. అరకులో ఇంత మంచి టిఫిన్ దొరుకుతుందంటే స్టిల్ ఐ కాంట్ బిలీవ్. గోపన్న, ఇంత గొప్పగా టిఫిన్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నా? నేను టిఫిన్ చేస్తే ఉప్పగానో సొప్పగానో ఉంటదండి, గొప్పగా ఎలా ఉంటదండి? మన రాములేడండి, వాళ్ళ అమ్మగారు చేత తయారు చేసి అట్టుకొచ్చేసాడండి. రియలీ? రియల్ అండి. మా రాముడికి మీరంటే ఇది కదండి, అందుకని టిఫిన్లు కూడా ఇదండి. మీరు ఇక్కడ ఉంతకాలం భోజనాలు కూడా ఇదండి, అదే అండి. అంతే కదండి. మంచారే. ఏమైంది చెప్పాగా? ఎక్కడ తీసుకొచ్చలా బాబు? నీలాంటి వింత వింత వస్తువులు అని ఉంటారా? లేకపోతే ఏంట్రా మ్యూజియం అంటే? ఈ అరకులో నివసించే గిరిజనులు గిరిజనులు వాడుకునే వస్తువులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు చూపించే బొమ్మలన్నీ ఇందులో ఉంటాయి. అంత ఇంకా ఉంటాయా? చాలా వింత వస్తువులు ఉంటారా? ఒక కాకి ఉండును, ఆ కాకి రెండు రెక్కలు ఉండును, ఆ కాకి నాలుగు కాళ్ళు ఉండును, అది గాల్లో ఎగురుకుంటుంది,
ఎక్కడ తీసుకొచ్చిన కాకచ్చ పొరుచెత్తలు అయితే స్థలం లేకపోతున్నాను. ఇంతకీ నా వైపు ఎక్కడా? నా వైపు ఎక్కడా? అదిగో ఇదిగో గైడు, నా కోపం వచ్చేస్తున్నది. మన వాళ్ళ మీ ప్రతీకారం తీర్చుకోవాలా? నీ పర్సనాలిటీ ప్రతీకారం తీర్చుకుంటావా? ఎలా తీసుకుంటారా? వెరీ సింపుల్. వాళ్ళ బాటిల్ లాగా మనకు బాటిల్, వాళ్ళ పుల్లలాగా మనకు రెండు పుల్లలు. ఒకే బాటిల్లో రెండు పుల్లలు వేసుకుని నువ్వు నేను తాగేద్దామే. నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? మన ఇద్దరం లవర్స్ లాగా ఒకే బాటిల్ రెండు పుల్లలు పెట్టుకుని తాగాల. అవునా? నువ్వు ఇచ్చేస్తావే. సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆయన ఇస్తున్నారు. సబ్జెక్ట్ లేకపోతే అతనిపై సబ్జెక్ట్ ఉంది. ఏంటది? అనగనగా ఒక కాకి దానికి రెండు రెక్కలు ఉండును, నాలుగు కాళ్ళు ఉండును, గాలిలో ఎదురును, కాకి పాలు ఇచ్చును, కాకి పాలు కాపి తాగవచ్చును. అస్సలు బావలేదు. ఆపండి. మధ్యలో నీ ఆనందం అయితే ఆనందపడ్డు మరి. పక్కన అందమైన అమ్మాయి ఉంది. ఒరే, ఇలా వదిలేసి ఉంటే నీ పెళ్ళం పరుగు పోద్రా. పొత్తే పని, దాని పరుగు పొద్దు నాకెట్ సరే గాని అలా వదిలేసి మన కాకి చెప్తున్నాం పదా. అయ్యి బాబా, మళ్ళీ కాక్ కదా, నా ఫ్యామిలీ వెళ్ళగొట్టి కాక్క చెప్తానంటావా? ఇలా లాభలేదు, నా తర్వాత చూపిస్తా. అదే అలాగే రాము వచ్చే లోపల ఈ బుర్రా కేక్స్ చూస్తుందా? ఏంటి ఆగిపోయారు? రండి. పిరికి వాళ్ళు. అదే మీకు నాకు ఉన్న డిఫరెన్స్. నేను లోపలికి వెళ్ళొచ్చి అన్ని వివరంగా చెప్తాను. బాయ్. ఏంటి అందరు ఇక్కడ నిలబడిపోయారు? సో సింపుల్. మౌనిక, thank you.
పారిపోయారు. రాము, నా కోసం ఆ రౌడీలతో ఫైట్ చేసావా? నా జన్మ ధన్యమైపోయింది రాము, నా బ్రతుకు బంగారం అయిపోయింది. ఇంత సాహసాన్ని నేను భరించలేను రాము. నువ్వు కంగారు పడుకో. కలుస్తాను, వస్తాను. మోనీ, రాము నిన్ను చాలా డీప్ గా లవ్ చేస్తున్నట్టున్నాడే. లవ్వా పువ్వా, డామోల్ సినిమా గిమిక్స్. ఈ రౌడీలు ఆ రాము మనుషులే. ఇప్పుడు వెళ్ళింది ఫోన్ చేయడానికి కాదు, ఆ రౌడీలకి డబ్బులు ఇవ్వడానికి. కరెక్ట్ గా ఈ పాయింట్ లోనే నేను దెబ్బతిన్నాను. గోపిని అనుమానించి గోపి ప్రేమని అవమానించాను. గోపి ఎవరండి? గోపి ఎవరని అడుగుతావా పాపి? పదేళ్ల క్రితం నా భార్యను ప్రేమించేవాడు, తన్ను ప్రేమించమని వెంటబడేవాడు. అహంకారంతో గోపి ప్రేమను కాదనెందుకు గోపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఇలాంటి దరిద్రపు మొగుడిని కట్టుకున్నాను. మధ్యలో నా రిఫరెన్స్ రిలీజ్ అవటం కోసం. చూడమ్మా, ప్రేమని అనుమానించి నీ ప్రియుణ్ణి దూరం చేసుకుంటే చివరికి నువ్వు ఇలాంటి గబ్బుగాన్ని కట్టుకోవాల్సి వస్తుంది. ఇదేంటో తెలుసా? గాజు కాదు, ఒకనాటి నా వడ్డాణం. అప్పుడంతే సన్నగా నాజూగ్గా ఉండేదాన్ని. గోపి చచ్చిపోయాక గోపి ప్రేమ నాకు తెలిసాక జీవితం మీద విరక్తి పుట్టి నా గోపికి దక్కని అందాం, వీడికెందుకు దక్కాలని ఇలా ఫ్యాట్ అయిపోయాను. గోపి పాపి, ఇదిగో మీకు ఒక విషయం చెప్పనా? ఇది కూడా రాము ప్లానింగే. రండి. హలో రాము, నేను అవధాన్ని. నమస్కారం సార్. అవధాని గారు ఫోన్ చేశారట? ఏమీ లేదయ్యా, ప్రతి సంవత్సరం లాగానే నేను లతా మా బ్యాచి వసంతోత్సవాలకి మీ ఊరు వచ్చేస్తున్నాం. సార్ మీరు రాకపోతే ఇక్కడ ఉత్సవాలు జరుగు అంతే. సర్లే, ఇప్పుడు ఏర్పాట్లు అవి స్పీడ్ గా జరుగుతున్నాయి కదా. చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి సార్, డే టైం కదా, ఎస్టీడీ కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఓహో, పబ్లిక్ టెలిఫోన్ కదా, ఉంటా మరి. ఓకే సార్, ఉంటాను సార్. నమస్తే సార్. ఎంత అయిందిరా సార్? 350 సార్. అప్పుడే డే టైం కదా. సరే 10లో రాసుకో, వస్తాను రే. ఓకే సార్. అడుగుని రౌడీలకి బిల్లు కట్టేసి వస్తున్నాడు ప్రియుడు. లేట్ అయిందా? బిల్ ఎంత అయింది? ఓ అదే, 350. అంతేనా? అడిగిందా ఎంత ఇచ్చేసావా? లేదు, ఖాతాలో రాసుకోమన్నా. ఓ, నీకు ఇలాంటి వాటిలో ఖాతాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఇది మామూలేగా, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా. నాచురల్ గా అంతే. బొమ్మ పల్లె ఉందే. ఏ రాము, బాగున్నావా? ఎంత రాయి? 200. ఇదిగో టూరిస్ట్ రేట్ నాకు చెప్పకు, నాకు ఇచ్చేద్దరు. 250 ఇస్తాను. 250. 200 ఉంచుకో. 200 పెట్టి బొమ్మ కొనలేనాడికి ఎన్నో అంతస్తుల పైన నా ప్రేమ కావాలి. 200 వెళ్దా రే, వెళ్దా. వెళ్దా. 200. ఏయ్ 200. ఏలే 50 ఇస్తా. ఈ సరస్సుకు ప్రత్యేకత ఉంది. అప్పట్లో శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు పెళ్ళైన కొత్తల్లో ఇదే సరస్సులో పడవలు వెళ్ళారు. మళ్ళీ రాముడైన నేను. ఇదిగో బెల్ట్ క్లిప్ పెట్టుకోలేదు, మంచిది కాదు, డేంజర్. చేతులు నీడలు పెట్టద్దు. ఏంటి సరస్సులో మొసళ్ళున్నాయి? చేతులు పెడితే ఏమవుతుంది ప్రాక్టికల్ గా? ఏమవుతుందంటే మొసళ్ళకు బ్రేక్ఫాస్ట్ అవుతుంది నాచురల్ గా. చేతులు పెట్టద్దే. ఇగో మీరంతా కూడా చేతులు పెట్టద్దు, జాగ్రత్తగా. మీరందరూ క్లిప్పులు పెట్టుకోండి ముందర. స్టైల్ అనుకుంటున్నారా? నీళ్ళ పడితే ఎంత డేంజర్ తెలుసా? అయ్యో నా పువ్వు, రాము నువ్వు ఇచ్చిన పువ్వు పడిపోయింది నీళ్ళలో. ఏమన్నాడే, మొసళ్ళున్నాయా? మొసళ్ళుంటే నీళ్ళలోకి దూకుతాడా? దీన్ని బట్టి మీకేమర్థమైంది? రాము నీ కోసం ఏమైనా చేస్తాడని. నాన్ సెన్స్, ఈ నీళ్ళలో మొసళ్ళు లేవని, ఉన్నాయని రాము ఇస్తున్న బిల్డప్ అని. అది
రాము, నువ్వు డే బై డే నన్ను మరీ ఇంప్రెస్ చేసేస్తున్నావు. చిన్న పువ్వు కోసం ఈ నీడలో ముసళ్ళు ఉన్నాయని తెలుసుకోవడం దూకేశా? ముసళ్ళు పువ్వు పడిపోయిందనగానే ముసళ్ళ సంగతే మర్చిపోయాను. బ్రతికేనాను, నేను బ్రతికేనాను. రే అప్పరావు, నాకేం కాలేదురా? నా చేతులు, నా కాళ్ళు, నాకు నాకేం కాలేదు. నిజంగా నమ్మలేకపోతున్నాను, నాకేమీ కాలేదు. నీకు సంగతి తెలుసా? ఏంటి? ఈ సరస్సులోకి దూకి, ఏది ఈ మొసళ్ళ సరస్సులోకి దూకి ప్రాణాలతో బయటకు వచ్చిన ఏకైక మానవుడు నేనే. ఇప్పటికే మీకు అరకులోని అందాలన్నీ చూపించేశాను. మీకు బోలెడు బోలెడు అనుభూతి కలిగి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఈ చుట్టుపక్కల పల్లెల్లో జనాలందరూ అభిమానించే ఒక ముఖ్యమైన పవిత్రమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? మీ బంధువా? కాదు, అంతకన్నా చాలా చాలా ఎక్కువ. ఆ మాటకొస్తే ఎవరికీ బంధువు కాదు, కానీ అందరికీ కావాల్సిన మనిషి. సమ్మన్ రియలీ స్పెషల్. అలాగా అయితే తప్పకుండా కలవాల్సిందే. పెదమా పెదమా. ఏ వింటారా రాముడు, లగ్గాలు కాని పెట్టుకున్నావా? లగ్గెత్తుకొచ్చావు? దానికి ఇంకా టైం ఉంది, కానీ నాచురల్ గా వీళ్ళకి నేను చూపిద్దామని తీసుకొచ్చాను. ఎర్రదారు కుండల బొద్దుగా ముద్దుగా ఉంది, ఎవర్రాయి అమ్మాయి? అదే పెద్దమ్మా, మన బుల్లబ్బాయి గారు తెలుసు కదా. తెలియకపోవడం, ఈ ఊళ్ళో సగం పొలాలు తోటలు ఆయనమే కదట్రా. అమ్మాయినండి, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా. అమ్మా నాన్న బాగున్నారా? అమ్మా బాగున్నారు. ఏంటి, ఎవరో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తానన్నా? అయ్యయ్యో, ఆ ముఖ్యమైన పవిత్రమైన వ్యక్తి ఇంకెవరో కాదు, మా పెద్దమ్మే. మా పెద్దమ్మ రెండే రెండు రకాల చీరలు వేస్తుంది. ఒకటేమో సీతారాముల కళ్యాణానికి సీతమ్మ వారు కట్టుకునే చీర, ఇంకోటేమో మామూలుగా పెళ్ళులకి పెళ్ళికూతురు కట్టుకునే చీర. ఇదిగో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎంత లావుమగాడు పెళ్లి చేసుకున్నా సరే మా పెద్దమ్మ దగ్గరకు వచ్చి చీర నేయించుకుని పెళ్లికూతురికి ఇవ్వడం ఆనవాయితీ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకపోయినా పెళ్లి జరుగుతుందేమో, కానీ మా పెద్దమ్మ నేసిన పెళ్లి చీర లేకుండా ఇక్కడ పెళ్లి జరగదు, అది అంతే. ఏం పెద్దమ్మా? ఏమయ్యోయ్, ఇన్నావా నీ ఇల్లాలు గొప్పతనం? వింటున్నా. నా దేవుడమ్మా, ఆయన చేత్తో మందిస్తే ఎంత పెద్ద జబ్బున్నా సరే తుర్రను పారిపోవలసిందే. ఇదిగో పెద్దమ్మా, నేను నీ గురించి చెప్తుంటే నువ్వు ఆయన గురించి చెప్తావేంటి? నన్ను చెప్పని, నీకు తెలుసా మా పెద్దమ్మ తన చల్లటి చేతులతో నేసిచ్చిన చీర కట్టుకుంటే ఆ దంపతులు కలకాలం పిల్లా పాపలతో హ్యాపీగా ఉంటారు. అంతా మా పెద్దమ్మ చేతి చలవ. నాదేముందరా, పోగు పోగు కలిస్తే చీర అవుతుంది, మనసు మనసు కలిస్తే మను అవుతుంది. మగ్గం మీద కలనేసిన పోగులు ఎప్పటికీ ఎలా విడిపోవో లగ్గంతో కలిసిన మనుషులు కూడా అలాగే విడిపోరు. ఆ గొప్పతనం లగ్గాంది మగ్గాంది కానీ నాది కాదురా. అంతేలే, నీ గొప్పతనం ఒప్పుకుంటా. అయితే మేము బయలుదేరుతాం పదమ్మా, పదండి వెళ్దాం. రే రాముడు. ఏంటే ఆళ్ళు ఇళ్ళు ఎందుకురా? ఆ ఎర్రదారు కొండని కట్టుకో, ఈడు చోడు బ్రహ్మాండంగా ఉంటుంది. నేను అదే పనిలో ఉన్నాను. శుభం, వస్తాను. అతన్ని అతని భార్యని విడదీస్తారా? గైడ్స్ అంటే టూరిస్ట్ హెల్ప్ చేయాలి, కానీ ఇలా పట్టి పీడించకూడదు. రండి, మీ భార్యని తీసి మీరు లోపలికి. బాగా చెప్పారు. అవునా, చాలా బాగా చెప్పారు. మీ దయ వల్ల ఫ్యామిలీ నాకు దక్కింది. వైపు రాము, నువ్వు గైడు మేము గైడు, నీ జులు మాట చూపిస్తావేంటి? తప్పు చేసి పోజ్ ఒకట, మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నాచురల్ గా నరికి పారేస్తా. ఏం చేస్తాను? ఇలా గాల్లో బట్టలు ఉతుకుతావేనా? వాడిని ఏమైనా చేయగలవురా మనం? మంచి సమయం చూసి ఆ రాముగానే ఉతుకేద్దాం. పదా పదా. ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, రేపు పొద్దున మౌనిక మన ఇంటికి వస్తుందని. ఇన్ని గుంటలుంటే జీప్ లోపలికి ఎలా వస్తుంది? నువ్వు జరగవే. ఓహో, ప్రియురాలి కోసం రహదారి వేస్తున్నావు అన్నమాట. ఏం లేదమ్మా, అలవాట్లేని పని కదా, చేతులు కొంచెం బొబ్బలెక్కి అంతే. అయ్యో
ఇంత కష్టపడి రోడ్డు వేశాక తీరా ఆ పిల్ల రాకపోతే వీడు ఏడవాలి. అదేనండి నా బాధ. వీడెప్పుడన్నా ఇంట్లో అటు పొల్ల తీసిట్టు పెట్టాడా? ఆ పిల్ల కోసం అర్ధరాత్రి రోడ్డు వేస్తున్నాడు. రేపు ఆ పిల్ల వీడి ప్రేమను కాదంటే ఏమవుతాడో అని నా భయం. అమ్మా అలా అన్యాచురల్ గా ఆలోచించకు. ఎందుకు కాదంటుంది? ఎందుక, మనసిచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకోవచ్చురా. మనీ లేని వాళ్ళు అని ఆ అమ్మాయి తండ్రి ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే నా మౌనిక తన తండ్రిని ఆస్తిని లెఫ్ట్ లెగ్ తో తన్ని మరీ మన ఇంటికి వస్తుంది నాచురల్ గా. ఇగో అసలే మంచి కురుస్తుంది, ముందర మిద్దరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి అన్న. రామయ్య తండ్రి నా బిడ్డ ఆపు. వీడి ప్రేమ ఫలించేలా చేయమని ఆ రామయ్య తండ్రితో అనేక సార్లు చెప్పావు. ఇంకా చెప్పావనుకో ఆయన కోపం వచ్చి అసలు చేయడు. ఇక నువ్వు హలో వెళ్తారా? వెళ్తున్నావయ్యండి ప్లీజ్. అంతేకాదమ్మా, నీకు కింద కూర్చుని తింటాం అలవాట్లేదని తన డ్రెస్సు కుట్టించుకోవడానికి దాచుకున్న డబ్బులు పెట్టి డైనింగ్ టేబుల్ కొన్నాడు. అరటికాయలు, కొబ్బరి పళ్ళు బాగున్నాయి ఫోటోలు. కాదు కాదు, ధాన్యం పళ్ళు, సీతాఫలాలు. అవునవును, నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలి. నా జన్మ చరితార్థం అయిపోయింది, నా బ్రతుకు బంగారం అయిపోయింది. రాము, నీ డ్రెస్సు త్యాగం చేసి నా కోసం డైనింగ్ టేబుల్ కొన్నావా? ఇంత త్యాగాన్ని నేను తట్టుకోలేను రాము, తట్టుకోలేను. అయ్యో మరీ నన్ను అంతగా పొగడుకు. నాచురల్ గా నాకు సిగ్గేస్తుంది. ఏంటి మరీ అంతలా ఏడిపిస్తున్నావు? అప్పుడే ఏమైంది, కళ్ళు తిరిగి కింద పడేలా ఇంకో టచ్ ఇస్తాను. అదేంటమ్మా పెంకు ఎగిరిపోయేలాగా అలారిచావు? మీరు ఇలా కింద పడిపోతారా నాకేం తెలుసు అంకుల్. అంకుల్ మీరు ఒకసారి ఆంటీ పక్కన నించోండి. ఎందుకమ్మా? రండి అంకుల్. ఓకే ఓకే ఓకే. ఆంటీ మీరు కిందకా? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే గడ్డం లేని దశరథుణ్ణి, సమతుల్ లేని కౌశల్యని చూస్తున్నట్టుగా ఉంది. నాచురల్ గా బ్రదర్స్ లేని రాముడి తల్లిదండ్రులు కదా, అంతే. ఆంటీ అంకుల్ నేను నాచురల్. మరి ఆ రాముడి జంట సీతెవరే? అయ్యో అలా డైరెక్ట్ గా అడిగేస్తే నాచురల్ గా నాకు సిగ్గేస్తోంది కదా. బాయ్, వస్తాను వస్తానంటీ, వస్తాను రండి చెల్లులారా, బాయ్ బాయ్. పిల్ల కుంక భరిణిలా బానే ఉంది గాని మాట ఏమిట్రా వెర్రి పగలు దానిలో ఉంది. నాచురల్ గా అత్తామామ చూసిన సంతోషంలో మనసు కాస్త మొగబోయి మాటలు కాస్త తడబడ్డాయి అంతే. అంతే అంటావా? అంతే. అవును, నన్ను ఆంటీ అంది అర్థమేమిట్రా? అత్త అంటే ఓల్డ్ స్టైల్ కాబట్టి మోడర్న్ గా ఆంటీ అంది. మరి నా కాళ్ళకి దండం పెట్టిందంటే అర్థం ఏమిట్రా? ఎంత మోడర్న్ టచ్ ఉన్నా మన సంప్రదాయాలు మర్చిపోలేదు నాన్న. అంతేనంటావా? అంతే. యురేకా, కనిపెట్టేశాను, ఆ పిల్ల నిన్ను ప్రేమించింది. ఈ విషయం నాకు చిన్నప్పుడే తెలుసు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకురా? పెళ్లి చీరలు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి చీర నేయమని చెప్పు. మొత్తానికి సాధించావరా కొడుక. ఇదేమిట్రా ఒళ్ళంతా వేడిగా ఉందేమిటి? ఇంకేముంది, జ్వరం. రాత్రంతా మంచులో తొడుస్తూ ఆ రోడ్డు వేసాడు కదా. నేను ఇప్పుడే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళొస్తా. ఇప్పుడు ఏం కొంపలు అంటుకోలేదు, ఇంత జ్వరంలో వెళ్ళాలా? తర్వాత వెళ్ళొచ్చులే. ఈ జ్వరం నన్ను ఏం చేస్తామా నాన్న? నువ్వు అమ్మని చూసుకోవాలి, ఇప్పుడు వస్తాను. సరే ఇదిగో ఇదిగో ఇదిగో. ఒరేయ్ రాము, నువ్వు చాలా దారుణంగా ఏడిపిస్తున్నావే. అతన్ని నువ్వు ప్రేమించడం లేదని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో పాపం. ఏమైపోతాడు? అతనే చూపించాడుగా సూసైడ్ పాయింట్, అక్కడికి వెళ్ళి నేచురల్ గా ఆత్మహత్య చేసుకుంటాడు. మనం హైదరాబాద్ వెళ్ళి ప్రాక్టికల్ గా పార్టీ చేసుకుంటాం, దట్స్ ఆల్. నీకు నూరేళ్ళు ఆయుష్రా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు రావుడు. అలాగా? ఏమిట్రా సంగతులు? అదే పెద్దమ్మా, ఎర్రదార పుండలో ఉన్న పిల్లని చూసి కట్టేసుకోమన్నావు కదా. అవును, అమ్మ నాన్న కూడా పెళ్లికి సరే అన్నారు. నువ్వు మంచి ముహూర్తం చూసి చీర నేసిచ్చేస్తే. చీర నేసివ్వమని నువ్వు అడగడమే అమృత ఘడియల్లో అడిగావు, ఏమంటావు? ఇల్లాలా
ఇంటైనా చెప్తే ఇల్లాలు కాదంటుందా? అలాగే వెంటనే చీరనేసిస్తాను, నువ్వు వెళ్ళి తలార స్నానం చేసిరా. స్నానం ఏమిట్రా సందేహిస్తున్నావు? ఏం లేదు పెద్దమ్మా, నేను ఎప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను. ఏమిట్రా అట్ట వణికిపోతున్నావు? కోరుకున్న అమ్మాయితో పెళ్లి కుదిరిందని పులకరించిపోతున్నావా? ఆ లక్షణాలేం కనపడ్డం లేదే, ఉష్ణంగా ఉందా? జ్వరం చాలా తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉందా? నువ్వేం గాబరా పడకు, క్షణంలో తగ్గిపోతుంది. చిట్కా లాంటి మందిస్తాను. ఇలా కూర్చో, కూర్చో. పాపిష్టదాన్ని, నీకు ఇలా జ్వరంగా ఉందని తెలిస్తే స్నానం చేయమని దాన్ని కాదుగా. అయినా నువ్వు మాత్రం చెప్పకూడదు జ్వరంగా ఉందని. చెప్దాం అనుకున్నా పెద్దమ్మా, కానీ మంచి ముహూర్తం అన్నావని జరిందే ఉంది. ఇవాళ వస్తుంది, రేపు పోతుంది, ముహూర్తం మళ్ళీ మళ్ళీ రాదు కదా, అందుకే చెప్పలేదు పెద్దమ్మా. దీన్ని బట్టి ఆ పిల్ల అంటే నీకెంత ప్రేమో తెలుస్తుంది. ఈ కషాయం తాగరా, వాడికొచ్చిన భయమేం లేదు, నువ్వు చీర నేయడం మొదలు పెట్టేలాలా. అలాగే రేయ్, నీ పెళ్లికి చీర నేయటం అంటే ఆ కోదండరాముడు కళ్యాణానికి చీర నేసినంత సంతోషంగా ఉంది. సరికోగమ్మా
మొదలకోగా సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక అంటే ప్రేమించుకున్నాం కదా ఏంటి ఏడ్ చేర్చాల్సి నీకిద్దామని అంటే చూడు ఈ చీర నీ చాంకలో పెట్టుకున్నట్టు ఈ పువ్వుని నీ చెవిలో పెట్టుకో అర్థమవుతుంది ఇది కరెక్ట్ ఏంటేంటి వాట్ డిడ్ యు సే మనం ప్రేమించుకున్నావా నో ప్రేమిస్తున్నానా నువ్వనుకున్నావు అంటే నేను ప్రేమించలేదు నాట్ ఎట్ ఆల్ అసలు నాకు ఈ ప్రేమ అంటేనే నమ్మకం లేదు ఎందుకు క్లోజ్ గా మూవ్ అయ్యావని అడుగుతావు ఇక్కడ నాకు నౌకర్ కావాలి ఒక డ్రైవర్ కావాలి ముఖ్యంగా ఒక జోకర్ కావాలి వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే బోల్డ్ అంత డబ్బు వేసి సో ప్రాక్టికల్ గా ఆలోచించాను నీ దగ్గర పువ్వు తీసుకుని నీకు నవ్వు పడేస్తే అన్ని పనులు నువ్వే చేసి పెడతావు అందుకే నీతో క్లోజ్ గా మూవ్ అయ్యాను అండర్స్టాండ్ హలో అసలు నువ్వెంత నీ బతుకెంత నువ్వు అణువంతా నేను ఆకాశమంతా నన్నందు కూడా నీ జన్మలో అయ్యే పని కాదు ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ డ్రైవర్ గా నా పక్కన కూర్చునే అవకాశం నీకు దొరికింది గైడ్ గా నా పక్కన నడిచే భాగ్యం నీకు దక్కింది అంతటితో తృప్తి పడాలి కానీ పీటల మీద నా పక్కన కూర్చోవాలనుకోవడం తప్పమ్మా రోజా పువ్వు తెచ్చివ్వడం నీళ్లలో మొసలుందని అబద్ధాలాడటం రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినట్టు నాటకం ఆడటం ఇవన్నీ చాలా చీప్ ట్రిక్స్ లైఫ్ లో ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించే నేను ఇలాంటి గిమిక్స్ కి మోసపోను ఇదే మాట ఇంకెవరైనా అనుంటే చెప్పు తీసుకుని కొట్టుండేదాన్ని అవుట్ గెట్ అవుట్ ఐ సే గెట్ లాస్ట్ అయిపోయిందా ఏంటి డోస్ సరిపోలేదా ఇంకా తిట్టించుకోవాలనుందా పరీక్ష పాస్ అవుతావా పరీక్ష పాస్ అవడం ఏంటి నీకేమైనా మెంటల్ ఎక్కిందా మన పరీక్షలు రాసావు కదా పాస్ అవుతావా హో డిగ్రీ ఎగ్జామ్స్ గురించా పాస్ అవుతాను ఎలా చెప్పగలవు మూడేళ్లు పాఠాలు కష్టపడి చదివాను ఎగ్జామ్స్ బాగా రాశాను తప్పకుండా పాస్ అవుతాను అయితే నేచురల్ గా నా ప్రేమ పరీక్షలో నేను పాస్ అవుతాను ఎలా చెప్పగలవు ఆఫ్టర్ ఆల్ మూడేళ్లు కష్టపడి పాఠాలు చదివిన నువ్వే గ్యారంటీగా పాస్ అవుతానే కంచు కంఠంతో చెప్పగలిగావు అలాంటిది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు 15 సంవత్సరాలు ఈ గుండెల్లో ప్రేమ పాఠాలు దీక్షగా చదివిన నేను నా ప్రేమ పరీక్షలో టాప్ ర్యాంక్ లో పాస్ అవుతానని ఢంకా ఢంకా భజించి మరీ చెప్పగలను భక్తితో పూజిస్తే భగవంతుడే దిగొస్తాడు ప్రేమతో నిన్ను ఆరాధించాను నీ పేరే జపించాను నీ కోసం తప్పించాను ఎవడి కోసం దిగొస్తావు దిగొచ్చి నన్ను ప్రేమించి తీర్తావు డోంట్ టాక్ ఇప్పుడు నీకు వినే ఛాన్సే గాని మాట్లాడే ఛాన్స్ లేదు నువ్వే నన్ను ప్రతిమలాడతావు నీ పక్కన కూర్చునే అదృష్టం కల్పించమని డ్రైవర్ గా కాదు మొగుడిగా నువ్వే నన్ను ప్రతిమలాడతావు నీ పక్కన నడిచే భాగ్యం కల్పించమని గైడ్గా కాదు మొగుడిగా
ఇంకెప్పుడు నన్ను ప్రేమించమని అడగను. నువ్వే నన్ను అడుగుతావు. పెళ్లి చేసుకోమని అంతకన్నా అడగను. నువ్వే నన్ను ప్రాధేయపడతావు. ఎందుకంటే తేనె తీయదనం పూలకు తెలియదు, పాయసం రుచి పాత్రకు తెలియదు, అలాగే నీలో ఉన్న ప్రేమ సంగతి నీకు తెలియదు. ఆ ప్రేమ ఏదో రోజు బయటపడుతుంది, 100కి 200 మార్కులేసి నన్ను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ చేస్తుంది. వస్తా, గుడ్ బై. నో, రాముడు, కోదండ రాముడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే ప్రేమ ఒకే బాణం. ఇప్పుడు ఆ బాణాన్ని గుండెల్లో గుచ్చాను. ఇంకా నువ్వు నన్ను ప్రేమించక తప్పదు. రాముగారి మీద మీకు పగ తీరాలా వద్దా? మమ్మల్ని ఇలాగ నడిపించడం వల్ల ఆ రాముగారి మీద పగ ఎలా తిరుగుతుందే బాబు? ఆ రాముగారిని చంపగల ఒక కిల్లర్ దగ్గరికి మనం వెళ్తున్నాం. వాడు అటువంటి కిల్లర్ కాదు. వాడు హత్యను ఒక దీక్షలా తపస్సులా భావిస్తాడు. అంటే వాడికి ఒక కత్తి, దానికి నిమ్మకాయలు పెట్టి పూజ చేస్తుంటాడంటావా? గంగా తరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామ భాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసి పురపతిం భజ విశ్వనాథం. శంభో శంకర ప్రభు, తమ దర్శనానికి ఎవరో నరులు వచ్చి ఉన్నారు. నరుల? సురులకు మేమన్నా కించిత భయము కదా, అందువలన నరులు వచ్చుంటారు. ప్రవేశపెట్టము, దర్శనమిస్తాం. చిత్తం ప్రభు. శంభో శంకర. నమస్తే సార్. ఇప్పుడు శంభో శంకర, మీరు ఎందులోకి వచ్చి ఉన్నారో మేము చెప్పేదాము. ఒక నువ్వు, ఒక ప్రేయసి, ఒక ప్రతి నాయకుడు, ఒక ప్రతీకారం, అది కథనం. అంతేనా? అంతే సార్. బాసు, వీడు హరికథలు చెప్తున్నాడు, పెద్ద క్రాక్ గైడ్లో ఉన్నాడు, వీడి వల్ల పని అవుతుందంటవా? వీడి గాలిని ఎందుకు అట్టలా పిసుకుచున్నాడు? అసలు ఎవరి సుంటలు? సుంటలం కాదు ప్రభు, మీరు అనుమతిస్తే ఇకపై మీ జంటలం. సరే సరే, వచ్చిన పని డిస్కరింపుము. నరుడా, డిస్కరింపు అంటే ఏంటి? వివరించమంటున్నాడు. వీడి భాష తగలయ్యా, ఆంగ్ల క్రాంతికం ఏంటి? ఏమది సార్? అరకులో రాము అని ఒకడున్నాడు, వాణిని మర్దరింపవలయను. అంతేనా? అవును సార్. ఇదిగో మీ ఫీజు. అటులనే కానీ అరకు లోయలో మాకు రూటింగ్లు తెలియదు, మేము తప్పిపోతామేమో. మీకు ఆ ప్రాబ్లం లేదు సార్, వీళ్ళిద్దరూ మీకు కూడా ఉంటారు. అస్తు అస్తు, నేను రాము అనే వాణిని ధమాలుండలతో మాత్రమే చంపేదని ఉన్నారుడా? ధమాలుండలంటాడేంటి? ధమాలుండలంటే బాంబులని ఆయన ఉద్దేశం. ఆహా, బాంబులకు ధమాలుండలని పేరు కనిపెట్టిన నీకు మా జోహార్లు ప్రభు. అటులని మరి ఒక కండిషన్ అంబు. ఏంటి సార్ అది? నేను పరమశివ భక్తుడను. ఎప్పుడు ఘంటానాదం వినబడినను అప్పుడు నేను శివ పూజ చేసుకునవలను. ఈ సుంఠలు కూడా నాతో పాటు విధిగా ప్రార్థనలు సలపవలే. లేనిచో వారిపై ఢమాలుండలు ప్రయోగించదు. అన్నిటికీ ఓకే సార్. అటులైన వెంటనే బయలుదేరతాము. ఆ గోను సంచి అందుకున్నాము. గోను సంచి ఎందుకు స్వామి? వెర్రివాడ, అందులోనే ఢమాలుండలు కలవు. నేను నిన్ను ప్రేమించమని అడగను, నువ్వే అడుగుతావు. పెళ్లి చేసుకోమని నేను అడగను, నువ్వే అడుగుతావు. రాముడు, కోదండ రాముడు, ఒకే బాణం, ఒకే ప్రేమ, ఒకే ప్యాంటు, ఒకే షర్టు. దిమ్మ తిరిగి ఏం మాట్లాడాలో తెలియక పిచ్చెక్కి వాగాడు. ఏ, మరి ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. గోపన్నా, ఆ రూమ్ లో మిగిలిన లగేజ్ పట్టా. మౌనిక, నా మాటినవే, వసంతోత్సవాలు కూడా చూసెల్దామే ప్లీజ్. నథింగ్ డూయింగ్, మనం వెళ్తున్నాం అంతే. చూడండి, ఫ్లవర్ లవర్,
తప్పైపోయిందని కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నట్టున్నాడు. అరే ఏంటి అందరూ ఇంకా ఇలాగే ఉన్నారు, ఊరెళ్ళరా, వెళ్ళి తయారవండి, తట్టపట్టు సర్దుకోండి, కమాన్. గోపాలు సూట్ కేసులు తెస్తున్నాడు. నువ్వుండవే, ఏ మేమెందుకు వెళ్ళాలి? ఇదెవర్తిరా బాబు, ఏ ఇక్కడే ఉండి పిత్త పరుగులు ఎరుకుందావునా? ఏంటి ఏగి అంటున్నావు? మర్యాద నీకు మర్యాద ఏంటి? నిమ్మపండు ఇచ్చాయితే నువ్వు చెప్తే నేను వెళ్ళాలా? వెళ్ళకపోతే ఉండు. నువ్వు ఉండమంటే నేను ఉండాలా? ఉంటే నీకే నష్టం. నష్టమా? ఎస్. సపోజ్ నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, రాత్రులు నన్ను కల్లోకి తెప్పించుకుంటావు నాచురల్ గా, పొద్దునే నా కోసం వస్తే నా దర్శనం అవదు ప్రాక్టికల్ గా. నువ్వు ప్రేమ ప్రేమ అని వెంట పడతావు నాచురల్ గా, నేను చీ పోవే పోవే అని చీ కొడతాను ప్రాక్టికల్ గా. నువ్వు ప్రేమించకపోతే చస్తా అంటావు నాచురల్ గా, నువ్వు చచ్చినా సరే ప్రేమించను అంటాను ప్రాక్టికల్ గా. ఏంటి జోసిన్ చెప్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను, నేను వెళ్ళను గాక వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. షూరా? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. నువ్వు వెళ్ళవన్న సంగతి వెళ్ళలేవన్న సంగతి నీకు బొడ్డు కోసి పేరు పెట్టక ముందే తెలుసు నాకు, అందుకే మీ టికెట్ క్యాన్సిల్ చేసి డబ్బులు తీసుకొచ్చా. బాబు నీకు సారీ చెప్పడానికి వచ్చా అనుకున్నావు కదా. రాముడు, కోదండ రాముడు, కొట్టేశాడే మార్కులు, కొట్టేశాడు మార్కులు. కొట్టిడమంటే ప్రేమ పరీక్షలో పాస్ అవుతా అన్నాడా? సగం మార్కులు కొట్టేశాడు. నువ్వు ప్రేమిస్తావా ప్రేమించవా ఆ తర్వాత సంగతి, ముందు నిన్ను ఊరెళ్ళకుండా ఆపాడు కదే. మొత్తానికి రాముడు మామూలు రాముడు కాదే, కోదండ రాముడు. Shut up! మా ఎవరయ్యా ఈ సంచి? కనుక్కో, నీ అద్వితీయ ప్రతిభని నిరూపించుకున్నారుడా. నరుడా అంటున్నావేంటి? నువ్వు రాక్షసుడివా? సత్యము గ్రహించితి, హత్యలు చేయటకు నీవు పనిక చదవు. హత్యల ఏమటా పాకా పేలితేనే భయమే బాబు నాకు. ఈ సంచి పైనట్టు ఇది పైన పెట్టినచో కుదుపులకు కింద పడు, ఇది కింద పడినా నీవు పైకి పోయేదవు. ఈ సిగ్నల్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాల. అమాయకుడా, ఇందులో ఢమాలుండలు కలవు. ఢమాలు ఉండలా? ఏముండలవి? నరుడా. ఏమి రాక్షసుడు? ఆజానుబాహుండనైన నాకు నేలకి జానిడున్న నీవు బాగా నచ్చినావురా, నీకొక ఢమాలుండ బహుమతిగా ఇచ్చాను. మహాప్రసాదం, తమరి దయా నా ప్రాప్తి. ఇదిగో గైడు, ఈ ఉండను కోసుకు తినాలా కొరుకు తినాలా ఏ టైప్ లో తినాలి? కోసుకు తిన్నా కొరుకు తిన్నా పిండి చేసుకు తిన్నా ఒకటే రిజల్ట్ మేస్తారు. మేస్తారు మీ చేతితో మీరు ఎంతమందికి టికెట్లు ఇచ్చారండి? మీ చేతితో మీరే టికెట్ కొరకు స్వయంగా పైకి వెళ్ళిపోతారా నాయనా? బాబు ఉండ తింటానంటే ఉతుకు పిండు ఆరే అంటాడేంటి? అవునండి, అది తింటే మీకు మేము పిండా కూడా పెట్టాలండి బాబు. అది బాంబు అండి, దీన్ని వదిలించుకోవాలి. రావాల్సిన వాళ్ళు వస్తే అరకులో పండుగ బండ్లు వచ్చేస్తున్నారా? నేచురల్ గా అరకి కతూపురి మొదలైపోయినట్టే అనమాట. నమస్కారం అండి ఆదాని గారు. బాగున్నారా? ఏమయ్యా రాము, కులాసనా? కులాస అని అడుగుతారేంటండి బాబు? బ్రహ్మాండమైన కులాస. అవును, లత రాలేదా? భలే వాడివి, లత లేకుండా రథం కదులుతుందా అమ్మాయి లత? అభిమానం. అంత దూరం నుంచి ప్రతి సంవత్సరం మా ఊరు వచ్చి ప్రోగ్రాం ఇస్తున్న మా లతకి నాచురల్ గా మేము ఇచ్చే గౌరవం.
థాంక్ యూ. అన్నట్టు రాము, మా ప్రోగ్రామ్ కి సింగర్ రాలేదు, నువ్వే మా ప్రోగ్రామ్ లో పాడాలి. పాడటమే కాదు నీతో కలిసి ఆడతాను కూడా. అవదాన్ గారు, మీరందరూ గెస్ట్ హౌస్ కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నాకు మీతో ఇక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకుని మిమ్మల్ని కలుస్తాను. ఓకేనండి? ఓకేనా మేడం? ఓకే ఓకే ఓకే. గో బ్యాక్. ఏంటి గో బ్యాక్? నువ్వెనక్కి వెళ్ళు. ఆఫ్టర్ ఆల్ డాన్స్ గ్రూప్ కోసం నేను వెనక్కి వెళ్ళాలా? వెళ్ళను గాక వెళ్ళను. ఏయ్, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కాదు, నువ్వే అరటి తొక్క, నువ్వే వెనక్కి వెళ్ళవే. ఏయ్, నిప్పుతో పులితో ఈ మౌనికతో పెట్టుకోకు, అయిపోతావు. ఏయ్, నువ్వు నిప్పైతే నేను ఫైర్ ఇంజన్ ని, నువ్వు పులైతే నేను రింగ్ మాస్టర్ ని, నువ్వు ఆడదానివైతే నేను మీసమున్న మొగాణ్ణి. అవధాన్ గారు, ఏంటి గొడవ? మన రాము ఎవరితోనో అవధానం చేస్తున్నాడమ్మా. ఆ అమ్మాయి ఎవరో మన బండి వెనక్కి వెళ్ళాలంటుంది, మనవాడేమో కుదరదు అంటున్నాడు, ఆ అమ్మాయి ససేవరాని పట్టుబట్టు కూర్చుంది. అలాగా? ఏయ్, నిజం చెప్పు, ఏదో రకంగా నాతో మాట్లాడుదామని ఇక్కడికి వచ్చావు అవునా? నాన్సెన్స్ రాము, నువ్వు గొడవ పడదు, మనమే వెనక్కి వెళ్దాం. వలదు వలదు, మాకు వాని నొక్కనిని చంపుటకు మాత్రమే రొక్కము ముట్టినది, ఇతరులు మరణించినా ఉచితముగా మరణించదరు. మన ప్రతిభ అనవసరంగా వృధాగును, కనుక వాడు ఏకాకిగా దొరికినప్పుడే ఢమాలుండను ప్రయోగించదను. మూవండి. మూవండి అంటే కదలండి అని శ్రీవారి అర్థం. అస్తు అస్తు, భలే మస్తుగా ఉంది, పదండి పదండి పదండి. నేను పొడుంకాయ పారేసుకున్నాను అనుకుని ఆ పాడుబాబు నాకు ఇవ్వడానికి వెంటబడ్డాడు. వేధవా, తప్పింది వచ్చాను. ఏమే కాసేపు మంది వెళ్ళబడరా. ఏంటండి మీకు రాను రాను మతిమరుపు ఎక్కువైపోతుంది. ఏమే మన జెండా పారేసుకుని సస్పెండ్ అయ్యారు, ఇప్పుడు ఇది. ఇప్పుడేం పారేసుకున్నానే? ఏంటా పొడుంకాయ? ఆ చిన్నవాడు మంచివాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకున్నావా? ఎక్కడ పెట్టావు? మీరు కూర్చున్న పెట్టిలోనే. అయ్యో, అదేంటండి అదిరిపడి ఆకాశంలో కూర్చున్నారు? అదిరిపడి కాదే, అది పొడుంకాయ కాదు. అయితే నేను బయటికి వెళ్ళక తీయండి, పోతే మీరు ఒక్కరే పోతారు. ఇంకేం ప్రదక్షిణలే, ఇది ఆ రాము చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వచ్చినట్టుంది. షట్ అప్. వెరీ గుడ్ వెరీ గుడ్. రిథమ్ సెన్స్ అనేది భగవంతుడికి ఇచ్చిన వరం అమ్మా. నీకు తాతై తాతై అదే పర్ఫెక్ట్. నీ లెవెల్ ఏంటో చెప్దామనే ఇక్కడికి వచ్చాను. లొల్లాయి పదాలు పాడుకునే నీకు తైతక్కలాడుకునే ఆ పిల్లే కరెక్ట్ జత. నువ్వు దాన్ని కట్టుకున్నావు అనుకో, డాన్స్లు ఆడుకునైనా బతకొచ్చు, లేదా జంతికలు అమ్ముకునైనా బతకొచ్చు. ప్రాక్టికల్గా ఆలోచించమ్మా. నా ఒళ్ళో వాళ్ళటం కోసం కావాలని స్లిప్ అయినట్టు నటించావు కదూ. చూడు, నన్ను లవ్ చేస్తుంటే డైరెక్ట్గా చెప్పు, నేనే ఫీల్ అవును. అంతేగాని ఇలాంటి చీప్ స్లిప్పింగ్ స్కీమ్లు వద్దు. నువ్వు వచ్చిన ఒళ్ళో పడ్డా, నేను కథ తేలిగ్గా పడ్ను, వెళ్ళి వేరే స్కీములు వెతుక్కో. ప్రోగ్రామ్ బిగిన్ అయ్యి చూడు, అదరగొట్టేస్తారు. అవును. ఆ
ఆ రాము నాట్య ప్రదర్శనకై ధరించబోయే ఈ ప్రత్యేక దుస్తులలో ఈ ప్రత్యేక ఢమాలుండని అమర్చదను. పెట్టెలో కలరా ఉండలు పెట్టినట్లు బట్టల్లో ఢమాలుండలు పెట్టడమే స్వామి. ఈ ఢమాలుండని ఇచ్చట ఉంచి తదుపరి నిష్క్రమించదం, వెలుపల నుంచి మీటు నొక్కదము. ఢమాలుండ పేలును రాము ఢమించును. ఢమించురా ఈ పదపరే గారి తండ్రి. ఢమించును అంటే శ్రీవారి భాషలో మరణించును అని అర్థం రా. ఏ ఉత్కు 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 పిండు పిండు ఆరి 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 పదండి. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈ వసంతోత్సవాల సందర్భంగా కుమారి లతా బృందంచే నృత్య ప్రదర్శన మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఇంటి
సొగసులతో మణిపురి నడకలతో హిమగిరి సొగసులతో పరి పరి విధముల సరసకు చేరవె సులతో పరి పరి విధముల సరసకు చేరవె మహాశయ. ఈ విచిత్ర వస్తువు ఏమిటి? ఇది ఆ ఢమాల్ ఉండిని పేల్చే మంత్రదండము. ఓహో, రిమోట్ కి మంత్రదండమని పేరు పెట్టారా స్వామి? తమకెంతటి భాషా పరిజ్ఞానము. వీటి నామధేయమేమిటి తండ్రి? నరాధముడా, ఇవి మంత్రదండం యొక్క నరములు. ఓహో, వైర్లకు నరములని పేరు పెట్టినారా? మీతో పెట్టుకుంటే మా నరాలు చిట్లుపోయేటట్టున్నాయి స్వామి, తొందరగా పనిగానేయండి. ఇప్పుడు మీట నొక్కెదను. ఆ రాముని వద్ద ఉన్న ఢమాలు ఉండ ఢమించును. ఉతుకు ఉతుకు, పిండు పిండు, ఆరి ఆరి. ఉతికేదా పిండేదా ఆరవేసేదా? నొక్కు నొక్కు నొక్కు. ఢమాల్ ఉండ చూస్తుమని కూడా అనలేదు. బాగా ఎండలేదేమో స్వామి. బోధపడినది ఏమిటి స్వామి? ఈ మంత్రదండములోని యంత్రదండము బలహీన పడినట్టుంది. అంటే ఏంటి, బ్యాటరీ వీగిందంటవా? అస్తు అస్తు. అంటే ఇప్పుడు ఈ బ్యాటరీ లేకపోతే పనిచేయదా? నస్తు నస్తు. మరి ఆ విషయం నాకేం తెలుసు, ఈ మంత్రదండలోని యంత్రదండం తీసి ఈ సౌండ్ దండంలో పెట్టి పాటలు వింటున్నాను. మూర్ఖుడు, ఆ రాముని మద్దరించి మహత్తర అవకాశం పోగొట్టినావు. అందువలన నేనిప్పుడు నిన్ను సమయానికి గంట కొట్టబెట్టి బతికిపోయాను. కానీ లేకపోతే నాకు మంట పెట్టేవాడు. ఈ బాంబు ఎప్పుడు ఆ లత నన్ను చూసి నవ్వింది కదే, ఇప్పుడు చూపిస్తాను ఆ లెవలేంటో. హలో, ఇప్పుడు మనందరం చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చూసాం. ఇలాంటి ప్రోగ్రామ్ చూసి ఆనందిస్తే సరిపోదు. ఇలా డాన్సులు చేసి పొట్టపోసుకునే కళాకారులకి మనం చేతనైన సహాయం చేయాలి. అందుకే ఇప్పుడు డాన్స్ చేసిన లతని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కళాభిమానంతో గిల్టు నగలు వేసుకుని డాన్స్ చేసే ఈ లతకి ఈ బంగారు బ్రేస్లెట్ ని బహుమతిగా ఇస్తున్నాను. వీరి కళాభిమానానికి ఎంతో కృతజ్ఞతలు. కళాకారుల్ని కళాభిమానులు గౌరవించినట్లు కళాభిమానుల్ని కూడా కళాకారులు గౌరవిస్తే వీరికి ముందు ముందు కళాకారులకి హెల్ప్ చేయాలన్న ఉత్సాహం కలుగుతుంది. అందుకే ఈ కళాభిమానికి నా కానుక. మీరేం డౌట్ పడకర్లేదు, 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ వజ్రాలతో పొదిగింది. నేను కనపడప్పుడల్లా, నీకు అవకాశం దొరికినప్పుడల్లా ఇలా నీ కాలు జారటం నా ఒళ్ళో పట్టం. బాగుందే డ్రామా. చూడు, నీ గుండెల్లో గుబులు పడితే స్ట్రైట్గా అడుక్కో. నేనేమనుకోను, అంతేగాని ఇలా ఒళ్ళో పడితే ఐసైపోతా అనుకున్నావా? ఇంపాసిబుల్. అందరూ చూస్తున్నారు, నా భుజం మీద నీ చెయ్యి. తనకి కొనిపెట్టిన ఆరంగుళాల బ్రాస్లెట్ ని ఆ పిల్లని అవమానించడం కోసం ఇచ్చినది పో. ఆ గడుగ్గాయి కష్టపడి డాన్సులు చేసి సంపాదించుకున్న 64 అంగుళాల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ నెక్లెస్ ని
మౌనికకు ఏలయ్యవలే ఇచ్చినది పో. అభిమానంతో ఇచ్చినదని భావింపక అవమానం చేయుటకే ఇచ్చినదని ఓ ఫీల్ అయిపోయి ఏలయ్యే విధముగా కృంగి కృంగి కృషించి కృషించి కుమిలి కుమిలి పొగిలి పొగిలి కుళ్ళి కుళ్ళి స్టాప్ ఇట్ కమ్ విత్ మీ. నమస్తే, రండి రండి. తాయి తక్కలాడుకునే దానివి? నీకంత పొగరంటే నేనేం చేశానండి? నేను నీకు బ్రేస్లెట్ ప్రెజెంట్ చేస్తే నువ్వు నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేస్తావా? అందులో తప్పే ఉందండి. 10 మందిలో నన్ను ఇన్సల్ట్ చేయాలనే కదా నువ్వు నాకు నెక్లెస్ ఇచ్చావు. చూడు, నువ్వు నెక్లెస్ ప్రెజెంట్ చేసినంత మాత్రాన నువ్వు నాతో సమానం అయిపో. నువ్వు 800 ప్రోగ్రామ్స్ ఇస్తే ఇది కొనగలవో నాకు తెలీదు, కానీ నేను ఒక్క ఫోన్ కొడితే ఇలాంటివి 100 కొనగలను. మీరు కొంచెం శృతిలో మాట్లాడితే బాగుంటుందేమో. నోర్మీ, వయలిన్ వాయించుకునే నీకు శృతి మాత్రమే తెలుసు, కానీ నా పరపతి గురించి తెలీదు. చూడండి, నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని నెక్లెస్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే సారీ. సారీ అంటే సారీ? హూ కేర్స్ ఫర్ యువర్ డామ్ సారీ. ఇదిగో తీసుకుని నెక్లెస్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెప్పుతో కొడతాను. అపశృతులు మరీ ఎక్కువయ్యాయి. లతమ్మనంత మాటనందుకు ముందు నువ్వు సారీ చెప్పు. ఏంటి వాట్? నేను సారీ చెప్పాలా? చెప్పకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? శృతి చేస్తా. అది చేసుకోవాల్సిందే శృతి. చూడమ్మా, దీన్ని పిస్తోలు అంటారు. దీన్ని శృతి చేయటం అంటే షూట్ చేయటం అన్నమాట. మీట నొక్కాయనుకో నీకు మాట పడిపోతుంది. నువ్వు ఉండమ్మా. వెధవది మనం ప్రోగ్రాములకి వాటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆకతాయి వెధవలు వస్తుంటారు కదా, వాళ్ళ భరతం పడ్డానికి పనికొస్తుందని ఎప్పుడు కూడా తెచ్చుకుంటుంటాను. చూడమ్మా, ముందు లతమ్మకు సారీ చెప్పు. ఏంటి, బొమ్మ పిస్తోలు చూపించి భయపెట్టాలనుకున్నావా? బొమ్మ పిస్తోలా? ఆషామాషిగా ఉందా? గుండేశానంటే గుండెల్లో దిగబడిపోతుంది. చూస్తావా, ఒక్కసారి టోమా పట్టుకో. ఇప్పుడు అర్థమైంది అమ్మా, ఇది బొమ్మ పిస్తోలు కాదని. మర్యాదగా లతమ్మకు సారీ చెప్పు. సారీ. వెరీ గుడ్. ఇక దయచి. వాట్? నిన్ను ముష్టిదాన్లా ట్రీట్ చేసిందా? వెరిఫై చేసుకుందామని వెళితే తుపాకీ చూపించి చంపుతానని బెదిరించిందా? నో నో, ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకు బేబీ? రేపు తెల్లారేలోగా నేను అక్కడ ఉంటానుగా. చూడు, ఆ డాన్సర్ చేత ఎన్నెన్ని డాన్సులు చేయిస్తాను. డోంట్ వరీ బేబీ, బీ హ్యాపీ. ఉంటాను. ఓకే డాడీ. గుడ్, డాడీ రేపు వస్తున్నారు. ఇంకా దాని పని అవుట్. నిప్పుతో పులితో ఈ మౌనికతో పెట్టుకుంటే ఎంత డేంజర్ అది ప్రాక్టికల్ గా చూస్తుంది. ఆ రాము దొరికినట్లే దొరికి ఎస్కేపించుచున్నాడు. అతనిని పట్టుకున్నట్టు ఎటులా? సార్ సార్, ఇలా స్ట్రైట్ గా చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద షెడ్ ఉంది. ఆ షెడ్ మీద రేకులున్నాయి. ఆ రేకుల మీద ఆకులున్నాయి. ఆ ఆకుల మీద ఒక కాకి ఉంది. దానికి 2 రెక్కలు ఉన్నాయి. దానికి 2 కాళ్ళు ఉన్నాయి. ఒక ముక్కు ఉంది. ఆ కాకి కథ ఆపకపోయినా చో, నీ చేత ఢమాలు ఉండలు తినిపించి నీ పిండమును కాకులకు తినిపించగా. నీ ఉత్సాహం ఏమి రానరుడా? అటు చూడుకురా రాము. అస్తు 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 అని మస్తు సార్లు అన్నావు. పనిగాని మగడా, కానీ చుట్టకే ఇచ్చటికి వచ్చి ఉన్నా మరపక. అదిగో అది రాముని వాహనము. అతను ఆ వాహనం వద్దకు వచ్చేసరికి ధమాలు ఉండ పేలవలే. రెండు మీరు వెళ్ళి అగ్ని రగిలింపుడు. రెండు శివ పూజకి వేళ అయినది. ఎక్కడ శివలింగం? శివలింగం నా వ్రత భంగం జరగరాదు. సరే, ఈ ఢమాలు ఉండనే శివలింగము వలె భావించి పూజించదము. రెండు కూర్చుండము, రెండు కూర్చుండము. మీరు కూడా కళ్ళు మూసుకుని మాకు వలె శివ పూజ చేయవలెను.
నీకు మళ్ళీ కళ్ళు మూసుకొని చెప్పు చేయాలా? ఆంధ్రది బరబరమని మండుకుంటూ వచ్చా అమ్మో, కాసేపు అయితే కైలాసంలో చేసుకోవచ్చు బాబు. నిశ్శబ్దము. ఏమి నిశ్శబ్దం అయ్యా బాబు? అయ్యో, 5 నిమిషాలు అయితే అందరం ఈ చెట్టు కింద నిశ్శబ్దంగానే ఉంటాం. నేను వచ్చేస్తున్నది. తరంగ రమణీయ జటా కళాపం గౌరి నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసి గురపతి భజ విశ్వనాథ తరంగ రమణీయ జటా కళాపం గౌరి నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసి గురపతి భజ విశ్వనాథం గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసి పురపతి భజ విశ్వనాథం శంభో శంకర. ఏంటి బాంబు పేలటం, మనం మరణించటం, కైలాసానికి వెళ్ళటం అంతా ఇంత తొందరగా అయిపోయిందా? నరుడా, మనం మరణించలేదురా. మరి బాంబేది గురుడా? మన భక్తికి మెచ్చి శివుడా ఢమాలుండ గ్రహించి ఈ పూజాఫలము ఇచ్చినాడు. ఇది నీవు గ్రహించము. చెంపు చేతిలో పెట్టినావా గురుడా? ఇది శివ పూజా ఫలమా? దీనికి నేను రోజు పూజ చేయాలా? ఒరే గైడు గంగం, నీ బతుకేం బతుకురా. నీ బతుకు కంటే కాకి బతుకు. ఒక కాకి ఉండేది, ఆ కాకి 2 రెక్కలు ఉండేది, 2 కాళ్ళు ఉండేది. అది ఆపుని కాకికోలా. తక్షణమే మనం రాముని అన్వేషింపవలే. పదండి సార్. విశాఖపట్నం టికెట్ ఇవ్వండి. ఒక్క డమ్మాలుండి వదిలించుకుందామంటే 2వది కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు. వీటిని బావిలో పడేసి నా బరువు వదిలించుకుంటాను. కూతురు నింస చేసింది ఎవర్రా? ఇక్కడ పిస్టల్ చూపించి బెదిరించారట ఎవరది? పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను ఒక్కొక్కరిని. కమౌడైసే, హూ ఇస్ దాట్? అమ్మాయి గారు, మీరిక్కడ? అమ్మాయి లత, ముగ్గేస్తున్నా. డాడీ, వారి వారి నన్ను పిస్టల్తో బెదిరించింది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చంపేస్తానని వచ్చి వైలెన్ వాయించుకునే వారికి నమస్కారం పెడతారేంటి డాడీ? ఆయన ఎవరనుకున్నావు? బ్లాక్ క్యాట్ కమాండో, లతమ్మ గారి సెక్యూరిటీ ఆఫీసర్, ఇండియా మొత్తం మీద బెస్ట్ షూటర్. పద, మీరు ఇక్కడే ఉండండి. రామ్మా, కూర్చోండి. అమ్మాయి గారు, మీరు నిలబడి ఉంటే నేను కూర్చోడమా? పెద్దవారు అలా అనకూడదు, కూర్చోండి. మీతో పాటు సరి సమానంగా కూర్చోవాలంటే నేను 1000 జన్మలు ఎత్తాలి. పర్వాలేదు, కూర్చోండి అంకల్. కూర్చోండి. అదేమిటమ్మా అలా చూస్తున్నావు? లతమ్మ అంటే ఎవరనుకున్నావు? వాళ్ళ నాన్నగారు ఇండియాలో ఉన్న అతి పెద్ద ధనవంతుల్లో ఒకరు. వారు దయతో ఇచ్చిన డీలర్షిప్ వల్లే మనం ఈ మాత్రం ఉన్నాం. మౌనిక, ఒక మాటలో చెప్పాలంటే మనకున్న ఆస్తులన్నీ ఆయన పెట్టిన భిక్ష అమ్మ. మా అమ్మాయి మౌనికమ్మ, తన వల్ల నీ మనసుకి ఏదైనా కష్టం కలిగి ఉంటే క్షమించు. పెద్దవాణ్ణి కాబట్టి కాళ్ళు పట్టుకోలేక. చచ్చా,
అటువంటిదేం లేదంకల్. తనకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. తనే నాకు బ్రేస్లెట్ ప్రెజెంట్ చేసింది. శ్రీకృష్ణుడి కుచేళ్ళు అటుకులు ఇచ్చినట్టు. మౌని, యునో, తనకి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, లాటిన్ ఇలా చెప్పుపోతే ఎన్నో భాషల్లో కమాండ్ ఉందమ్మా. అమ్మాయి గారు, మీరిక్కడున్నారేమిటి? నాకు డాన్స్ అంటే ఇష్టం, ఈ ఊరంటే మరీ ఇష్టం. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటాను. నువ్వు లక్ష్మి, సరస్వతి ఇద్దరి అంశతో పుట్టావమ్మా. హాయ్ లత. హాయ్. నమస్తే సార్, ఎప్పుడొచ్చారండి? ఓ రాము, జస్ట్ ఇప్పుడే వచ్చాను. మీకు ఇంత ముందే పరిచయం ఉందా? రాము నాకు చాలా కావాల్సిన మనిషి. అలాగా, వెరీ గుడ్. రావే రాము, కూర్చో. అయ్యో, మీ పక్కన కూర్చున్న అర్హత నాకు లేదు సార్. నో 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 నో, అమ్మాయి గారికి కావాల్సిన మనిషి అంటే నాకు బాసు లాంటి వాడివి. కమాన్ కమాన్ కమాన్, కూర్చో. అంకుల్, రాము ఎంత గొప్ప సింగరో తెలుసా? లండన్ లో మన ఆడియో కంపెనీలో తన పాటలు పాడించి ఆల్బమ్ రిలీజ్ చేద్దామంటే ఒప్పుకోడు. ఈ కొండ, ఈ కోన, ఈ ఎండ, ఈ వాన లేకపోతే తన గొంతు పెగలదంటాడు. దట్స్ వై ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఒక రకంగా చెప్పాలంటే రాము కోసమే నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాను. అతనంటే నాకు అంత ఇష్టం. ఇక్కడున్న మా తోటలు, గెస్ట్ హౌస్ల మీద వచ్చే డబ్బు ఇవ్వడం కోసం ప్రతి సంవత్సరం రాము హైదరాబాద్ వస్తుంటాడు. కానీ అతను సింగర్ అన్న సంగతే నాకు తెలియదు. అయినా మట్టిలో ఉన్న మాణిక్యాన్ని గుర్తించిన వాళ్ళే మహానుభావులు అవుతారు. అందుకే మీ వంశానికి ఇంత గౌరవం, మర్యాద. రాము సార్, ఏది నీ పాట వినే భాగ్యం నాకు కూడా కలిగించు. తప్పకుండా సార్. అవదాని గారు, నువ్వు గాత్రం సవరించుకో, శృతిని అందిస్తాగా. ఇది కాకులలో కల్లో ఒక కోకిల రాగంలో ఇది కాకులలో కల్లో ఒక కోకిల రాగంలో నిరుపేద కుటీరంలో నీ తూర్పుల గీతంలో ఏ కాళిదాసు రాయని శ్లోకం నాలో పలికింది, ఏ దేవదాసు తాగని కరణం నాలో పొంగింది. నా ప్రేమ జ్యోతి మారగించగా ఇది కాకుల లోకంలో ఒక కోకిల రాగంలో నిరుపేద కుటీరంలో నీ తూర్పుల గీతంలో కనిదే ముర మూగదని తొలకరి చాకనిదే
కొమ్మైన మోడని ఎదపెల్చుకున్న జీవితాలు ఎదురితేనని విషకన్య ప్రేమ లేఖలే విధి దాటలేనని ప్రేమకు తెలిసింది చదవిని చదిపింది నా గుండె గొంతు లోపలే సమాధిగా ఇది కాకుల లోకల్లో ఒక కోకిల రాగంలో నిరుపేద కుటీరంలో నిట్టూర్పుల గీతంలో ఏ కాళిదాసుని శ్లోకం నాలో పలికింది ఏ దేవదాసు తాగని కరణం నాలో పొంగింది నా ప్రేమ జ్యోతి బాలగా దహిల్సగా వండర్ఫుల్, సూపర్! నువ్వు చెప్పింది అక్షరాలా నిజమమ్మా. రాము, ఒక భగ్న ప్రేమికుడు గుండెల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్టుగా పాడావు, చాలా బాగా పాడావయ్యా. థాంక్యూ సార్. ఇక మేము వెళ్ళొస్తాం. అమ్మాయి గారు, పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తారు? నాన్నగారు సంబంధాలు చూస్తున్నారా? మీ పెళ్లి సంగతి నీ ఇష్టం అన్నారు నాన్నగారు. మీకు తెలుసుగా, నాకు డబ్బు అవసరం లేదు. నాకు కళలంటే ప్రాణం. కళలంటే ఇష్టం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాన్ని కళాత్మకంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రకృతి ఎంత సహజంగా ఉందో అంతే సహజంగా బతకాలనుకుంటున్నాను. ఏమంటావు రాము? అన్ని మాటలెందుకు? జీవితంలో ప్రేమ ఒక్కటుంటే చాలు అనొచ్చు కదా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వస్తావమ్మా. అలాగే వెళ్ళొస్తాం. మంచిది. నువ్వు నాతో హైదరాబాద్ వచ్చేస్తున్నావా? లేదు డాడీ, ఇక్కడ చిన్న చిన్న పనులున్నాయి, అవి పూర్తి చేసుకుని వస్తాను. సరే, నీకేమన్నా అవసరం అయితే అమ్మాయి గారిని అడుగు. రాము. లేదు లత, నాకు చిన్న పని ఉంది. ఓకే, బాయ్. వస్తాను రాజాని గారు. ఓకే. అమ్మాయి గారు, కంగ్రాట్స్, మంచి సెలక్షన్. ఈ విషయం నాన్నగారితో మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? గ్రేట్ గదే. ఏ విషయమే? అదేని అలాతే. ఎంత డబ్బుంది, ఎంత చదువుంది, ఎంత ఆర్ట్ ఉంది, అన్నీ ఉన్నా ఎంత వినయం. అందుకే అన్నారే, అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని. ఏంటి అలా ఉన్నావు? నువ్వేంటే తెగ పోసుకుడుతున్నావు? నీకు డబ్బు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఆర్టు ఉండొచ్చు, కానీ నీకన్నా ఎన్నో రెట్ల అందం ఉందే నాకు. నిన్ను ప్రేమిస్తున్నానంటూ రాము నా చుట్టూ తిరిగాడు, నేను కాదంటేనే మళ్ళీ నీ చుట్టూ తిరుగుతున్నాడు. నేను తలుచుకుంటే మళ్ళీ రాము నా చుట్టూ తిప్పుకోగలను తెలుసా? ఏంటే నవ్వుతున్నావు, ఎగతాళిగా ఉందా? నిన్ను చంపేస్తాను. ఏమైంది? లత అనుకుని నా గొంతు పిసికావు. అసలు లత అంటే నీకు ఇంత ఇచ్చేందుకే? ఈష నాక నో. లేకపోతే ఎందుకలా మాట్లాడావే? ఏం మాట్లాడాను? రామో ఏదో నీ సొత్తు అయినట్టు, నీ సొత్తు ఏదో లత ఎత్తుకుపోయినట్టుగా ఫీల్ అయ్యావుగా. నో, నేనే ఫీల్ అవ్వలేదు. వెరీ గుడ్. ఇంతకీ రాము చాలా అదృష్టవంతుడు. ఎందుకట? ఆ రాముకి లతంత గొప్ప అమ్మాయి రాసిపెట్టింది గనకే నువ్వు రాము ప్రేమని కాదన్నావు. నువ్వు కాదనటో ఆ రాము అదృష్టం. పదండి, ఆడుకుందాం. అవ్
అవుతుకు 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 అపిండు 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 ఆరే ఆరే ఆరే. అస్తు అస్తు, నీ విన్యాసం ఆపుతారా సన్యాసి? సదరు రాము జనమధ్యము నుండి వెలిపలికి రాగానే మన ప్రతిభని ప్రదర్శించదము. శిష్యులు, ఇప్పుడు మహత్తరమైన చిత్రం జరిగినది, అదేమిటో చెప్పగలరా? ఈజీగా చెప్పగలను స్వామి. తమ దివ్యమైన కళ్ళకు ఒక కాకి కనిపించినది. ఆ కాకి రెండు కాళ్ళు, రెండు రెక్కలు గలవు, ఒక నల్లని తోకగలదు. అది గాల్లో అలా ఎగురుచు ఒక మాంసపు ముద్దపై వాలినది. అది కానియే కాదు, నా వెనకాల చేతిలో ఉన్న ధమాల్ ఉండా నా ప్రమేయం లేకుండా ఒక పరి గాలిలోకి ఎగిరి తదుపరి నా చేతిలో వాలినది. గురుజీ, రాము బయటికి వస్తున్నాడు. నీ చేతిలోని ఢమాలుండను విసిరి ఒకసారి ఢమాలు అనిపించుడు. అస్తు అస్తు, రండు. ఏమేమి టమాలు ఉండ పేలలేదు, రండి చూద్దాము. సార్, మీరు వెళ్ళండి సార్, మేము ఇక్కడ ఉంటాం. బుద్ధి నీకు ఆయన మనం కూడా పదా. ఇదేంటిది ఢమాలుండి ఏమైపోయింది? కాకెత్తు పోయి ఉంటుంది. అటులైన మరి యొక్క ఢమాలుండని అగ్ని రగిలించి ప్రయోగించదా? శంభో శంకర, శివ పూజకి వేలైనది. శంభో శంకర, శివలింగం ఎక్కడ? శంభో శంకర, నరుడా దీనిని పట్టుకుని వీరును కట్టుకుని శివ పూజ చేయుడు. పూజ ముగ్గయ్యే వరకు ఈ ఢమాలుండని పారవేయరాదు. గంగా తరంగ రమణీయ జటాకలాపం నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి విశ్వనాథ. ఇప్పటికే బోల్డని పొడుంకాయలు జమాయిని పాడేస్తే పట్టుకొచ్చేస్తాడు. ఉంచుకుందామంటే నన్ను ఉంచో, వదిలించుకోవాలి. జస్ట్ ఏ మినిట్. ఏ రాము, ఇక రాము. ఆ రోజు బొమ్మను 50 రూపాయలకి అడిగావు కదా, లాభం ఎక్కువ వస్తుందని ఏమన్నాను, ఇప్పుడు ఇస్తాను తీసుకో. రాము, నాకు కావాలి అన్నప్పుడు నువ్వలేదు, నువ్వు ఇస్తా అన్నప్పుడు నాకు అక్కర్లేదు. బొమ్మనే వద్దన్నవాడు ఈ బొమ్మ ప్రేమను కూడా కాదంటాడేమో. ఏంటి, ఏం లేదు ఏం లేదు. ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాలుండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఆ ఉపయోగించదును పరమపదించదును, ఇంత పెద్ద మాట ఎందుకులండి? ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని మోగుద్ది. నువ్వేమో అవుతుకు అపిండు అపిండు ఆరే ఆరే. ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే, ఎందుకంటే ఈ మనయ్య కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? విధి ఎంత బలీయము. నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను, కంఠానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు.
అంతే లే శివుడు రాముడు ఇద్దరు సురులు అంటే దేవతలరా వాళ్లలో వాళ్ళు కుమ్మకైనారు మన ప్రయత్నములు ఆటంకపరిచినారు ఇప్పుడు నేను ఒక అద్భుతమైన అపురూపమైన అసమానమైన అఖండమైన అద్వితీయమైన అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని శంభో శంకర శంభో శంకర. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంట, అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. సో రాముకి ఇష్టమైన బొమ్మని నువ్వు కొని తెచ్చుకున్నావు అన్నమాట. బొమ్మని కొన్నంత సులువు కాదేమో రాముని కొనడం. ఎందుకు కొనలేదే? మౌనిక దగ్గర పోవాలంటే డబ్బు ఉంది కదా. ఇలాగే సత్యభావ కూడా కృష్ణుని బంగారంతో తూచి కొనుక్కోవాలనుకుంది, కానీ ఏమైంది? నవ్వుల పాలైంది. మరి రుక్మిణి కేవలం చిటికెడు భక్తితో కృష్ణుణ్ణి సొంతం చేసుకుంది. కృష్ణుడి సంగతి సరే, మరి రాముని సొంతం చేసుకోవాలంటే ఏం కావాలి? పిడికెడు ప్రేమ కావాలి. ప్రేమ? అది మన డిక్షనరీలోనే లేదే. లేనిది రమ్మన్నా రాదు. మరి ఇప్పుడు ఎలాగే? నా చావేతో నేను చేస్తాను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేస్తారా? ఇప్పుడు మాత్రం నువ్వు ఒంటరిదానివి కదా. ఏంటి పదండే. చాలా బాగుంది. అదేంటి అలా చూస్తున్నారు? ఒట్టు అట్టు చాలా బాగుంది ఆంటీ. అట్టు అన్న మాట విని ఎంతకాలం అయిందమ్మా. అదేమ్మాయి రోగం? ఈ మధ్య మన వాళ్ళందరూ దోశ దోశ అని అరవంలో అఘోరిస్తున్నారు. అచ్చ తెలుగులో అట్టు అంటే ఎంత ముచ్చటగా ఉంది. అదేమిటి అప్పుడే లేచిపోతున్నావు? ఇంకో అట్టు తిను. అమ్మో ఖాళీ లేదంటీ, ఇక నా వల్ల కాదు. అయ్యో చీర చాలా బాగుంది, కొత్తదిలా ఉందే. ఆ చేనేతది కదా ఆంటీ. శుక్రవారం పూట ఆడపిల్లవి ఇంటికి వచ్చావు, చీర పెడతానుండమ్మా. అనండి అనండి, చెప్తాను. శుక్రవారం ఆడపిల్లవి మా ఇంటికి వచ్చావు, చీర పెడతాను. పెద్దవారు అంతిదిగా అడుగుతుంటే కాదలేకపోతున్నాను. పెట్టండి. ఎలా చూస్తున్నారు? ఎక్కువ చనువు తీసుకున్నానా? అబ్బే అదేం లేదమ్మా, నువ్వు కావాలి అనుకుంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి. ఆశీర్వదించండి. నువ్వు సంతోషంగా ఉండాలి, తీసుకోమ్మా. ఏంటి చీర వంక అలాగే చూస్తున్నారు? ఆంటీ పెట్టిన అట్టు తిని పట్టు పట్టి మరీ చీర పెట్టించుకున్నాను, ఎలా ఉంది?
నాకైతే రాము మనసంత మనోహరంగా ఉంది. సీ యు. ఆ చీర నువ్వు ఎడంకాలతో తన్ని పారేసిన చీరమ్మా. ఆ పిల్ల కళ్ళకద్దుకుని మరీ తీసుకుంది. అసలు నీది ఆడపుట్టకేనా? వాడి మీద ప్రేమ లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని ప్రేమతో తెచ్చిన చీరను కాళ్ళతో తంతావా? పాపిష్టిదానా. వాడు నిన్నెంతగా ప్రేమించాడో నాకు తెలిసి నీ ఫోటో లోయలో పడితే నువ్వే పడిపోయినంతగా బాధపడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా లోయలో దూకాడే. పువ్వు కోసం ముసళ్ళ చెరువులో దూకాడే. నీ బోడికారి ఇంటి గుమ్మం దాకా రాదని రాత్రంతా కష్టపడి రోడ్డేసి జ్వరం తెచ్చుకున్నాడు. నువ్వు నడవలేవని వాడి నీ కోసం రహదారి వేస్తే నువ్వు ప్రేమిస్తున్నట్టునటించి అడ్డదారి పట్టిస్తావా? అవమానిస్తావా? అసలు ఏం చూసుకునే నీకంత బిడిసిపాటు? అందం చూసుకున్నా? నీ అందంలో పవర్ ఉంటే లతమ్మ అందంలో అణుకు ఉంది. డబ్బు చూసుకున్నా? నీ డబ్బంతా తిప్పి తిప్పి కొడితే లతమ్మ కాలిగోళ్ళకు వేస్తున్న రంగు ఖరీ చేయదే. చదువులో, సంస్కారంలో, నడతలో అన్నిట్లో అన్నిట్లోనూ లతమ్మ నీకంటే ఎంతో ఎత్తులో ఉంది. అణువంతైతే మా లతమ్మ ఆకాశవంత. అంతటి ఆకాశం నా బిడ్డ కోసం కిందికి దిగొచ్చింది. అదృష్టవంతుల్ని చెరపలేరు, దురదృష్టవంతుల్ని బాగు చేయలేరు అని అందుకే అన్నారు. నువ్వెందుకేడుస్తున్నావో నాకు తెలియదు. ఆ ఏడు పేద మీ ఇంటికి పోయాడు. ప్రతి రోజు రూపం
అనగా ప్రేమ కథ అనగనగా ప్రేమ కథ ఇలా హిరి పాడే లాలి తిలి ఊపిరిలో చలి గాలి తిలిచే లాలనగా వలసే మోహనగా ప్రేమ కథ ఏంటి సూట్ కేసులన్నీ సర్దుతున్నారేంటి? చూడాల్సిన ప్లేసులన్నీ చూసేశాం. మాకు బోర్ కొడుతుంది, మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతారా? నీ గొడవలు మాకెందుకే? అదేంటి, నా మీద మీకు ఎఫెక్షన్ లేదా? అలాంటి సెక్షన్ ఒకటి ఉంటుందని కూడా మాకు తెలీదు. అయినా నీకేంటే, నువ్వు చిరునవ్వు నవ్వితే నీ చుట్టూ కుక్కల్లా తిరిగే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? అసలు మీరు నాకు ఫ్రెండ్సేనా? నా మీద మీకు ప్రేమ లేదా? ఫ్రెండ్సా, ప్రేమ? వాట్ ఏ జోక్! నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ కంపెనీ కావాలి కాబట్టి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి, మా దగ్గర మనీ లేదు కాబట్టి మేము నీతో వచ్చాం. మన మధ్య అవసరాలే కానీ ఆప్యాయతలు, అభిమానాలు, ప్రేమలు ఎక్కడున్నాయే? ఆ అవసరానికి ప్రేమ గీమ అంటూ సెంటిమెంట్ సెంటు కొట్టకే, ప్రాక్టికల్ గా ఆలోచించు. ఏంటి ఇది? ఊరుకో, నాకు మనీ కాదు మనుషులు కావాలి. ఇంతకాలం అవసరానికి ప్రేమ అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమ అవసరం ఏంటో నాకు తెలిసింది. నిన్ను వదిలి వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. సర్లేదు, మేము వెళ్ళలే. రాము నన్ను ఎంతగా ప్రేమించాడో, నేను కాదన్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు నా రాము కావాలి. రాము కావాలని మమ్మల్ని అడిగితే ఏం ప్రయోజనం? రాముని అడుగు. రాము నన్ను క్షమిస్తాడంటావా? ప్రేమించాడు కాబట్టి క్షమిస్తాడేమో, ట్రై చేయి. అదేంటి ఆకాశం నేల మీద దిగి వచ్చిందే? ఒకసారి బయటకు వస్తావా? లోపలికి రానన్న వాళ్ళతో బయటికి రావాల్సిన అవసరం ఉందా? ప్లీజ్, నీతో కొంచెం పనుంది. ఏం పని? డ్రైవర్ పనా లేకపోతే నౌకర్ పనా? అది కాకపోతే జోకర్ పనా? అరే రే, అవన్నీ నువ్వు చిన్న ఊపారేస్తే ఎవరైనా చేస్తారేమో. అప్పుడు ఒళ్ళు పొగరికి ఏదేదో వాగాను, కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను రాము. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు ఇప్పుడు అర్థమైంది. అహంకారంతో నీ ప్రేమని కాదన్నాను, కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను రాము. అరే రే, సరిగా వినిపించలేదు, మళ్ళీ చెప్పు. ఏది మళ్ళీ చెప్పు? నిన్ను ప్రేమిస్తున్నాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నాను. వన్స్ మోర్. నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ, ఏది? ఇంకొకసారి చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా కాదు, ఈ కొండ కోన ప్రతిధ్వనించేలాగా గట్టి
గట్టిగా మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు. ఓకే, అయితే ఇప్పుడు ఏంటట? నన్ను పెళ్లి చేసుకోమని పేపర్స్ చేస్తున్నాను. ఎందుకు నవ్వుతున్నా? ఏడ్చే ఛాన్స్ నీకు ఇద్దామని డ్రైవర్ గా నీ పక్కన కూర్చున్న అదృష్టం నాకు కల్పించావు, గైడ్గా నీ పక్కన నడిచే భాగ్యం నాకు కల్పించావు. పెళ్లి కొడుగ్గా నీ పక్కన కూర్చోబెట్టుకుందాం అనుకోటం తప్పమ్మా. నా ప్రేమ పరీక్షలో నేను గ్యారంటీగా పాస్ అవుతానని చెప్పాను, అయ్యాను. నువ్వే వచ్చి ప్రేమిస్తున్నానని చెప్తావని చెప్పాను, చెప్పావు. పెళ్లి చేసుకోమని ప్రాధాన్యపడి అడుగుతావని చెప్పాను, అడిగావు. రైట్, నా పరీక్షలో నేను పాస్ అయ్యాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నో, నువ్వొచ్చి నన్ను అడుగుతావని చెప్పాను, గాని నేను సరే అంటానని చెప్పలేదే. పరీక్షలో పాస్ అయినంత మాత్రాన ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదే. నేచురల్ గా నేను నా పరీక్షలో పాస్ అయ్యాను, ప్రాక్టికల్ గా నేను పెళ్లి చేసుకోను. అవుట్. నో, రాముడు కోదండ రాముడు నీకంత తేలిగ్గా అందడు. అవుట్. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. అమ్మాయి గారు, కన్నీరు అంటే అర్థం కూడా తెలియని మీరు కంట తడి పెడితే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. పోనీ రాముతో మీ ప్రేమ విషయం నేను మాట్లాడి. వద్దు. ప్రేమంటే రెండు అక్షరాలు కలిసిన మాట కాదు, రెండు మనసులు కలిపే బాట. రాము మౌనికని ప్రేమిస్తున్నాడని తెలియక నేను దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు. అమ్మాయి గారు, రాముడు దేవుడు. రాముణ్ణి పూజించాలే కానీ ఆయన పక్కన స్థానం కోరుకోవటం నాది తప్పు. ఆ స్థానం ఎప్పటికీ సీతమ్మదే. అలాగని మీరు అవధాని గారు ఈ విషయం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మౌనికమ్మ గారు సుశీల్ పాండ్ దగ్గరికి వెళ్తున్నారు. రాము ఎక్కడ? ఇక్కడే ఉండాలి. రాము, రాము, రాము ఎక్కడికి వెళ్ళాడు? అవధాని గారు మౌనికను ఎలాగైనా కాపాడాలి, పదండి. మౌనిక, ఆగు. స్టాప్ దేర్.